राजू थरा थरमुलकु राजू युगमुलकु राजू थरा थरमुलकु राजू परिशुद्धुडू 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 युगमुलकु राजू परा యేసు యుగములకు రాజు, యేసు తర తరములకు రాజు. యేసయ్య అంటే రక్షకుడు, దేవాతి దేవుడు, సర్వలోకమునకు సృష్టికర్త అయిన దేవుడు. మానవాళి కొరకు 2000 సంవత్సరముల క్రితము భూలోకములోనికి నరునిగా దిగి వచ్చాడు. నువ్వు దిగొచ్చింది లెక్క పట్టుకుని మొన్నగా పుట్టింది అంటున్నారు కొంతమంది. మొన్న పుట్టడం కాదు, భూమి ఆకాశములు పుట్టక మునిపి ఆయన పుట్టాడు. దేవునికి స్తోత్రం. భూమిని సృష్టింపక మునుపు లోకము పునాది లేనప్పుడు, భూమిని సృష్టింపక మునుపు లోకము పునాది లేని దేవుడు, దేవుడు యేసే దేవుడు. ఆమేన్. దేవుడు, దేవుడు యేసే దేవుడు. తరతరాలలో యుగ యుగాలలో జగ జగ దేవుడు, దేవుడు యేసే దేవుడు, దేవుడు హల్లెలూయా. ఎప్పుడంట, ఎప్పుడంట? భూమిని పుట్టిం పక్క మున్నుపు. ఇప్పుడు కాదు ఇది, మాకు మావ సిబిసిఎన్సీ స్కూల్లో చదువుకున్నాం మేము. అప్పుడు ఏంటంటే సిస్టమ్, 24వ తారీఖు డిసెంబర్ ఆ గంటలు ఉండేవి మాకు, 2 శుక్తులు. ఆ శుక్తి గంట కొట్టుకుంటా పల్లెంతా పాట పాడి ఈ రాత్రి క్రిస్మస్ ఉందని చెప్పి రావాలి. సిబిసిఎన్సీ స్కూల్లో చదివిన వాళ్ళు అప్పుడు నేర్పారు ఈ పాట మాకు. భూమిని పుట్టిం పక్క మున్నుపు లోకము పునాది లేనప్పుడు, భూమిని పుట్టిం పక్క మున్నుపు అప్పటికే దేవుడు, దేవుడు యేసే అన్న దేవుడు. హల్లెలూయా. యేసయ్య బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంది, అంటుంది వచ్చి దావీదు కుమారుడా ప్రభువా నన్ను, అందరు అనండి ఈ మాట, నన్ను కరుణింపము, కరుణ చూపయ్యా. ఎవరు కావాలి మనకి? దేవుని కరుణ స్తోత్రం, జాలి దయ స్తోత్రం. ఆయన కరుణ చూపిస్తాడా లేదా, జాలి చూపిస్తాడా లేదా? కరుణ కలిగిన దేవుడు స్తోత్రం. ప్రేమామయుడమ్మా, దయ కలిగిన ఆయన ప్రేమ లోతులు మనకు అందవురా. కొన్నిసార్లు మీకు కష్టంగా ఉన్నా అనిపించినా ఒక దినాన ఆ లోతుకి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. స్తోత్రం. ఆయన ప్రేమామయుడు, కనికర సంపన్నుడు అంట. స్తోత్రం ప్రభువా. దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి. ఏం పట్టిందంట? నీకేదో పట్టిందే అంటున్నారా? ఏం పట్టింది? ఏదో పట్టింది కాదు, చెప్పండి. కొంతమంది అట్ట ప్రవచనాలు చెప్తారు, నీకేదో తేడా చేసినట్టు నాకు అర్థమవుతుంది అంటున్నాడు ఒక ఆయన.
తేడా. దయ్యము పట్టింది, దేవునికి స్తోత్రం. మొన్న చెప్పాను కోసూరులో, దయ్యం అంట అట్ట పట్టేస్తుందంట. మీలో ఎంతమందికి ఫెరోషియస్ యానిమల్స్ తెలుసు? ఏ యానిమల్ అయినా, ఏ జంతువు అయినా ఇంకొక జంతువును చంపేటప్పుడు, మీరు ఈ దినాల్లో టీవీలో వచ్చినాయి, ఫేస్బుక్లో చూపిస్తున్నారు, ఇఫ్ యు వాచ్ ఇట్, దాన్ని మీరు చూస్తే, అయ్యగారు గమనించారు ఎప్పుడన్నా ఏం చేస్తుంది? ఇక్కడ పడుతుంది. మీలో ఎంతమందికి జంగు తెలుసు? జంగుబిల్లి, జంగుబిల్లి తెలుసా? జంగురు బిల్లి, జంగుబిల్లి అయినా మామూలు పిల్లైనా కోడి నెట్టబడదో తెలుసా? తెలియకపోతే చిన్నపిల్లల తెలి పిల్లి అంటే తెలియదు వాళ్ళకి. పిల్లి ఏంటో, జంగుబిల్లి ఏంటో, నల్లి తెలీదు. నల్లులు తెలుసా మీకు? నల్లులు వాసన తెలుసా మీకు? తెలుసుకోవాలి పిల్లలు. ఏంటో అనండి, బీటెక్ అంటున్నారు, ఏమీ లేదు. ఏబిసిడీలు పొట్టగొత్తి అచ్చరం ఒక రానోళ్ళు కూడా బీటెక్ అంటే బాధ కలుగుతుంది. మిమ్మల్ని ఏమంటలేదులే, నేర్చుకోమని అంటున్నా. మా అమ్మాయికి కూడా పొద్దున్న చెప్పా, అన్నీ నేర్చుకోవాలి. క్లీన్ అండర్స్టాండింగ్, క్లీన్ కాన్సన్ట్రేషన్ ఉండాలి. పిల్లి పట్టినప్పుడు ఏం చేస్తుందో తెలిసి ఎడుజు ఉండదు. పట్టే పట్టంలో మెడబడద్ది, పట్టిన తర్వాత ఇది ఎడుజు ఉండదు. ఇట్ట ఒక ఊపు అయితే ఊపేస్తుంది. అప్పుడు ఊపినప్పుడు దాని పీక నోట్లో ఉంటుంది, కోడేమో మెడ మీద పడుతుంది. ఎక్కడికైనా ఎసుగుపోదు అది. ఓ ఈడ్చుకెళ్ళడానికి కంగారు పడదు. దట్ ఇస్ హౌ ఇట్ టేక్స్. అర్థమవుతుందా? ఒక అవగాహన కొరకు చెప్తున్నాలే. యేసు రక్తమే జయం, హల్లెలూయా. ఏం చెప్తున్నాను నేను మీకు? దయ్యము పట్టు అట్లాగనమాట, పట్టుటను గురించి చెప్తా. ఏ జంతువు అయినా ఇతర జంతువును పట్టేటప్పుడు పీక పట్టేస్తుంది, నులిమేస్తుంది, కొరికేస్తుంది. దయ్యాలు కూడా ఈ దినాల్లో ముసలోళ్ళని పట్టట్లా. వాళ్ళకు కూడా ఎవరు కావాలి? బైబిల్లోదే చెప్తున్నా. ఎవరిని పట్టింది? తల్లిని బట్టలా, పిల్లని పట్టేసింది. ఇక్కడ ఈ తల్లి మంచి తల్లి, దేవునికి స్తోత్రం. ఏం చేసింది? మొత్తానికి దీన్నేదో పట్టింది, స్తోత్రం. దీన్నేదో పట్టిందని గుర్తించింది, స్తోత్రం. నేను ఆ మధ్య ఒక ఇంట్లో ఉన్నాను అమెరికాలో. ఆ తల్లి ఏం చెప్పి ఒక చిన్న స్టోరీ చెప్పింది. రాజు, పాస్టర్ రాజు, మా అమ్మకు నాన్నకు కొత్తగా పెళ్ళైనప్పుడు మా అమ్మ పొయ్యి మీద దాకబెట్టి ఏదో వండబోయి మొత్తం మాడి చేసిందట. కొత్తగా పెళ్ళైంది కదా, మాడి తెలియజేసిందో తెలియదు, మాడిపోయింది. మాడిపోయిన తర్వాత కంగారు పడిపోతుందంట భర్త. ఏమంటాడో నేను, ఎవరో కాదులే బాబంకులు భార్య చెప్పింది ఆంటీ. కంగారు పడిపోతుందంట, కంగారు పడిపోతుంది, ఏం చేయాలో తెలియక అంటుందంట. తీసుకొచ్చేసి భర్తకు చూపించి మాడిపోయిందని, అయ్యో ఇట్ నీడ్స్ సంథింగ్, ఇట్ నీడ్స్ సంథింగ్ అంటుందంట. దీనికి ఏదో ఏదో చెయ్యాలి దీన్ని అంటుందంట. ఏం చేస్తుంది? అప్పుడు భర్త అన్నాడంట, ఎస్ ఇట్ నీడ్స్ సంథింగ్, ఇట్ నీడ్స్ టు బి థ్రోన్ అవుట్ అన్నాడంట. అవును, దానికి అవసరమే. ఏం అవసరం? పెంట పోగులో పారేయటం అవసరం అన్నాడంట. ఏం అవసరమో మనకు ఆవిడకి అర్థం కావట్లేదు. ఏం చేయాలి? ఇట్ నీడ్స్ సంథింగ్ అంటుంది కానీ ఏం చెప్పట్లా. మీకు పట్టిందేదో ముందు తెలియాలి, అది ఎలా వదులుద్దో కూడా తెలియాలి. ఇప్పుడు ఈ బిడ్డనే తన కుమార్తెను గురించి ఆలోచించింది. అయ్యయ్యో, శ్రేష్టమైన బిడ్డ, బంగారం వంటి బిడ్డ, దీనికి పట్టరానిది పట్టింది, పాడు చేసేటట్లుంది, జీవితం ఉపయోగం లేకుండా పోయేటట్లుంది, కాబట్టి దీన్ని ఇట్లా వదిలేయడానికి వీల్లేదు అని 108 ఎక్కిస్తే ఏమైనా చేస్తుందా? మా ఊరు పక్కన గూడపాడు ఉంది. గూడపాడులో మొత్తాన్ని ఓ పిల్లకి ఏదో తేడా చేసింది. 3 రోజులు మట్టి నాన్న జాతరంట. మరి కొట్టారో ఏం చేశారో లేదు, మొత్తానికి పడిపోయింది. పడిపోతే ఒకడు పక్కన ఉన్న ఆటకాయ ఏం చేశాడు? ఆకతాయిలు ఉంటారు కదా, 108 కూరినే కొట్టాడు. మా ఊరిలో ఒక అమ్మాయి పరిస్థితి ఏం బాగోలేదు, ఊపిరి అపిరి తిప్పిరిగా ఉంది. వచ్చేయమంటే అది కుయ్యి 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 అనుకుంటా మా మీదగానే పోయింది, అడిపోయింది. గూడపాడు రోడ్లో ఉంటాం మేము కూడా. వెళ్ళారు, గబగబ ఎక్కించారు. అందులో జోడ
జూనియర్ డాక్టర్ గారు నరసమ్మ వాళ్ళు వీళ్ళు కలిసి మొత్తానికి ఏదో చూసి అక్కడ దాకా ఎక్కించి గోడపాటు దాటిందంట. మా వంతిని తిన్నగా రాగానే అసలు ఏంటమ్మా సంగతి ఎప్పటి నుంచి ఏంటి అని అడిగారు. ఎప్పటి నుంచి ఏంటయ్యా, వారం రోజుల నుంచి దయ్యం బట్టి నాన్న తిప్పలు పెడుతుందన్నంతా ముసలిదయ్యం. మరి ఈ సంగతి ముందే చెప్పొచ్చుగా అన్నాడంటే అందులో ఉన్నాయన అర్ధాంతరంగా కరెక్ట్గా వంతిన దగ్గర ఆపి దింపేశారు. ఏం చేస్తారు, 108లో దయ్యం పడితే ఏమైనా చేస్తారా అని అనుకుతారా చెప్పండి. కాబట్టి దించేశారు. మేము ఆ పక్కనే ఉన్నాం కాబట్టి మందిరం ఇక్కడ ఉందని అక్కడ తీసుకొస్తే ప్రార్థన, బాపూజీ కూడా ఉన్నట్టున్నాడు, ప్రార్థన చేసి మొత్తానికి వదిలించి ప్రార్థన చేసి పంపించాం. దేవునికి స్తోత్రం. ఈమె మంచి డిసిషనే చేసింది, దయ్యం పట్టిందని ఏం చేసింది, ప్రభువు దగ్గరకు వచ్చింది. వచ్చి అడుగుతుంది, ప్రభువా అని పిలిచింది. ప్రభు అంటే రక్షకుడు, ప్రభు అంటే ఏలేవానిగా గుర్తించింది యేసయ్యను. స్తోత్రం. నీ జీవితంలో ఒక బలమైన కార్యము జరగాలంటే యేసయ్యను ప్రభువుగా గుర్తించాలి, అందరిలో ఒకడన్నట్లుగా కాదు. స్తోత్రం. ప్రభు అంటే ఒక్కడే, ఆ పదమే ఒక్కనికి. స్తోత్రం. ఇజ్రాయేలీలు దేవుడైన యెహోవాను యెహోవా అనే పేరుతో పిలవరు. ఆ నామాన్ని ఉచ్చరించడానికి కూడా వారికి భయం. అందుకే వారు అడునాయ్ అంటే చేతిలో ఏమీ లేదు, చెవుడు వచ్చిందనుకుంటా చెవులోనేమో మిషన్ పెట్టుకున్నాడు, ఒక్కడే అర్ధరాత్రి అటు ఇటు తిరుగుతున్నాడు, ఏంటబ్బా ఏంటబ్బా అనుకుంటుంది ముసలమ్మ. ఏంటి, ఏదో పట్టరానిది పట్టింది. ఎప్పుడు తిప్పుతుందంట, అర్ధరాత్రి తిప్పుతుంది. వాడు సమాధుల్లోనికైనా వెళ్ళిపోతాడు, వాడికి ఏమి భయము అలాంటిదేం ఉండదు. అది పట్టి ఏం చేస్తుంది, బహు అమ్మో తట్టుకోలేకపోతుంది. పిల్లని బాధ పెడుతుందంటారా, తల్లిని బాధ పెడుతుందంటారా, ఏమా చెప్పండి. బాధపడే తల్లులు ఇక్కడ లేరా, ఏమా అయ్యా ఏం చెప్పనయ్యా, అయ్యా నెమ్మది లేదయ్యా. అమెరికాలో కూడా ఈ సమస్య ఉంది తల్లిదండ్రులకు, ఎక్కడైనా ఉన్నదే పిల్లల్ని బట్టి. ముఖ్యంగా ఈ టీనేజ్ వచ్చినాక 13 ఏళ్ళు 14 ఏళ్ళు 15 ఏళ్ళు వయసు వచ్చాక అయ్యగారు పిల్లలు అనుకుంటారు, ఇక మాకు అన్నీ తెలుసు, మా అమ్మ బాబుకి మిగిలిన కూడా మీరు చెప్పలేరా, అది అసలు చెప్పాలి. ఏమి నువ్వు ఆగు మమ్మీ, నాకు అన్నీ తెలుసు, నువ్వు మెదలకుండు. కొంతమంది అయితే కంటి చూపుతో చంపేద్దామని చూస్తారు ఎవరిని, తల్లిని. అప్పుడు అమ్మ ఏమనుకుంటుంది, డాడీ ఏమనుకుంటాడు, అయిపోయావేంటిరా అయ్యో ఇట్టయిపోయావేంటిరా అయ్యో ఇట్టయిపోయావేంటి, ఆడేమనుకుంటాడు ఎట్టయిపోయాను బాగానే ఉన్నానుగా అనుకుంటాడు. నువ్వు బాగోలేదు, నీకు పట్టరానిది పట్టింది, తిప్పరాని చోట్లెల్లా తిప్పుతుంది, కాబట్టి నీకు జయం అవసరం. దేవునికి స్తోత్రం. నీ కుమారుడు జయము పొందాలంటే, నీ కుమార్తె జయము పొందాలంటే, ఇదివరకు ఏదో ఒక పాట ఉండేది, జయము పొందేదం మనము, జయము పొందేదం పరిశుద్ధ రక్తముతోడా, జయము పొందేదం యేసు శుద్ధ రక్తముతోడా, జయము పొందేదం, జయము పొందేదం మనము, జయము పొందేదం, జయము పొందేదం మనం, జయము పొందేదం పరిశుద్ధ రక్తముతోడా, ఆమేన్ యేసు శుద్ధ రక్తముతోడా. హల్లెలూయా. యేసు రక్తములో జయం, యేసు నామములో జయం, యేసయ్య వాక్యములో జయం. 3 సూత్రాలు చెప్పా, అపవాది మీద జయం ఎట్లాగ చెప్పండి, యేసయ్య రక్తం. అందుకే మన పెద్దోళ్ళు ఏమి నేర్పారు, యేసు రక్తం జయం, 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 యేసు రక్తం జయం అనమని నేర్పారు. ఈ పిల్లమందేమో దాని విలువ తెలుగుక తెలియక దాన్ని ఎగతాళిగా తీసుకుంటున్నారు. ఒకడు అంటున్నాడు ఈ మధ్య, ఏసు రక్తం చేయి నన్ను ఏం చేస్తావు చెయ్యి అంటున్నాడు.
అందులో ఉన్నటువంటి ఆ శక్తి పట్టాలి మీరు. స్తోత్రం. యేసయ్య రక్తం అంటే అపవాదికి భయం. హల్లెలూయా. యేసు నీ రక్తమే జయం జయం అని రాశారు రాయ్ గారు. ఎర్ర ఎట్లా ఎర్ర సంద్రానికే భయం భయం. సైన్యాలన్నీ మాయం మాయం. యేసు నీ రక్తమే జయం జయం. యేసయ్య రక్తం అంటే ఎర్ర సముద్రానికి భయం అంట. యేసయ్య రక్తం అంటే ఎర్ర దయ్యాలన్నిటికీ. ఎవడన్నా మీ దగ్గరికి వచ్చి ఎర్రనా ఎర్రమారి నల్లమారి పిల్లమారి అని చెప్తే చెప్పండి అవన్నీ మాకెప్పుడు తెలుసు, మా దగ్గర యేసయ్య రక్తం ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము. నా కుమార్తె దయ్యము బట్టి బహుబాధపడుచున్నదని ఏం వేసిందంట? చెప్పానుగా వర్తమానం నాది కాదని ఆయన ఇచ్చేస్తున్నారు రెండు మాటలు. ఏం వేస్తుందంట చెప్పండమ్మా? దేవుని పిల్లలుగా మనం కేకలయ్యొచ్చా? ప్రభువు దగ్గరికి వచ్చినాక కేకలయ్యొచ్చా? ప్రభువు ఉండగా కేకలయ్యొచ్చా? ఏ ఊరుకో, ఏం కేకలయ్యి, ఏం మాటలయ్యి. నాకు తెలుసు ఇప్పుడు మీరు కేకలేస్తారు, కానీ రేపొద్దున లక్ష రూపాయలు జీతం వచ్చినాక చెప్పండి, 150,000 రూపాయలు చీర కొన్నాక అంత గట్టిగా వద్దు పాస్టర్ గారు, మెల్లగా స్తోత్రం స్తోత్రం అంట. అసలు నేను అనేక సార్లు అనుకునే మాట ఏంటండి, ప్రభువా కట్టుకున్న పంచే కనుక 2 రూపాయలు పంచి దానివల్ల కనుక నా నోరు నొక్కేస్తే ఆ పంచి వద్దు నాయనా. స్తోత్రం. మీకు తెలుసు కదా నన్ను ఈ మధ్య ZPTCగా పెట్టారు మా ఎమ్మెల్యే గారు. నేను వద్దన్నా, అయినా మీరు ఉండండి పాస్టర్ గారు, మీదేం రాజకీయం కాదు కదా, క్రిస్టియన్ మైనారిటీ తరఫున క్రైస్తవుల కొరకు ఒక గొంతుంటే జడ్పీ హౌస్లో మంచిది. మీ ZPTC గారు కూడా నాకు బాగా సుపరిచితం, బాగా సన్నిహిత్యం, చాలా మంచివారు. మొత్తానికి పెట్టారు. పెడితే అసలు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే నేను దేవుని నామంతో ప్రమాణ స్వీకారం చేశాను. నేను ఎప్పుడు నిలబడ్డా దేవుని గురించి ఒక్క మాట చెప్పకుండా. మొన్న కూడా డ్వాక్రా గ్రూప్ మహిళల గ్రూప్, నేను అమెరికాలో ఉంటే అక్కడ కాల్ చేశారు వాట్సాప్లో, సార్ మీరు తప్పనిసరిగా ఉండాలంటే డ్వాక్రా గ్రూప్ మహిళలతో ఏం మాట్లాడతాం డ్వాక్రా గ్రూప్ మహిళలతో, అది కాకుండా ఆసరా గురించి మాట్లాడమన్నారు, అది కాకుండా పొదుపు సంఘాలంట. నేనేం చెప్పానంటే, అమ్మా బైబిల్లో కూడా మరి జ్ఞానవంతురాల గుణవతి అయిన భార్యను గురించి రాస్తూ ఆమె తాను కూడబెట్టిన ధనముతో అని బైబిల్లో రాయబడిందమ్మ, కొంచెం జాగ్రత్త చేసుకోండి. యాకోబు తల్లి అయిన రెబకమ్మ యాకోబును సిద్ధపరచి పంపిందమ్మా. తల్లి అయినటువంటి రెబకాను బట్టి యాకోబు యోగ్యమైన బిడ్డగా మలచబడ్డాడు. మీ బిడ్డలు దీవించబడాలంటే తల్లులుగా మీకు చాలా బాధ్యత ఉంది. ఈ మంచి అవకాశం కల్పించినందుకు వందనాలని ముగించా. వాళ్ళకి ఎందుకు అర్థం కాదు, సగం మంది ఇళ్ళే అసలు. స్తోత్రం. హల్లెలూయా. దొంగ లెక్కలు నమ్మ మాకంటే 2% కాదు, వీఆర్ మోర్ దాన్ 20%. దేవునికి స్తోత్రం. ఇక డ్వాక్రా గ్రూపులో అయితే నేను అనుకోవటం మోర్ దాన్ 50%. దేవునికి స్తోత్రం. ఆమెన్. తమ్ముడు ఫిలిప్ అక్కడికి వచ్చాడు గుడివాడ నుంచి, అన్నయ్య నువ్వు డ్వాక్రా గ్రూప్ను కూడా డ్వాక్రా సభను కూడా ఉజ్జీవ సభగా మార్చేసినట్టు ఉన్నావు. సుజిత్. దేవుడు మనకిచ్చిన కృప. స్తోత్రం. హల్లెలూయా. ఇది మేలు చేసే మాటలమ్మా, ఇవి కృపను చూపే మాటలమ్మా. ఎక్కడున్నావు? కేకలంట. దేవునికి స్తోత్రం. కేకలయ్యొచ్చా? ఏసి తీరాలి. స్తోత్రం. కేకలేస్తే ఏసైకి ఇష్టం ఉండదని ఎక్కడన్నా బైబిల్లో ఉందా? ఈమె కేకలు వేస్తుంటే ఏం జరిగిందో తెలుసా? అందుకు ఆయన ఆమెతో
ఇది కొంచెం కష్టంగా ఉంది, ఇది కొంచెం కష్టంగా ఉంది. ఒక్క మాట అయినా, అసలు ఏంటి ఒక మాట అన్న మాట్లాడు అన్నందేమో పక్కనే ఇంకో తల్లి చేరి. యేసయ్య కూడా కొన్నిసార్లు అమ్మ మనం చేసేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఆయన కొన్నిసార్లు ఒక మాట కూడా మాట్లాడకుండా ఉన్నాడు అనుకోండి, కంగారు పడాలా? మనం పడకూడదు, పడకూడదు. ఒక మాట అన్నా చెప్పవేంటయ్యా అని ఎదురు తిరిగిందా? కొంతమంది దగ్గర రెండు వేషాలు ఉంటాయి, ముందు పిల్లి వేషం, తరువాత పులి వేషం. చెప్పట్లా మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏం ఎరగనట్టుగా పిల్లిలాగా ప్రవర్తిస్తారు. అక్కడ ఏదన్నా తేడా వచ్చి ఆఫీసర్ కనుక చెప్పడే అనుకున్నట్లుగా చేయకపోతే వెంటనే ఏమైపోతారు చెప్పండమ్మా? పులి అయిపోతారు. ఈమె రెండో వేషం వేయిల. అయ్యా అయ్యా మౌనంగా ఉన్నాడంట యేసయ్య. మౌనంగా ఉంటే కూడా ఏమంటుందో తెలుసా? తర్వాత ఏమంటుందో రేపు చూద్దాంలే, టైం లేదు. దేవునికి స్తోత్రం. పరిచర్యలో పాస్టర్ గారు నా వెనుకున్నారు, పెద్ద అయ్య గారు ఉన్నారు పరిచర్యలో. ఇందాకడ కూడా నేను సేవకుల కూటమిలో ఈ మాట చెప్పాను, అయ్య గారు చాలాసార్లు ప్రభు మౌనంగా ఉంటాడు, మీరేమీ కంగారు పడక్కర్లా. దేవునికి స్తోత్రం. ఈరోజు మీటింగు చాలా ఖర్చు ఉంది, కనీసం ఒక 50,000 కావాలి, అది ఇది అనుకుంటాం మనం. ప్రభు మౌనంగా ఉన్నాడు అనుకో, 50 రూపాయలు కూడా అందులో కనబడవు. లెక్కేసిన పాస్టర్ గారు చేసే పనే ఉంది, అదే లెక్కేసిందే లెక్కేసి రూపాయి పెళ్ళు 10 రూపాయలు ఇదిగో చూడు చేశారా? టయానికి దొరికింది. ఎన్నిసార్లు లెక్కేసిన రూపాయి 2 రూపాయలు అవుద్ది అయ్య గారు? అవుతుగా. అదేగా నేను అప్పుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, సేవకులు అంటారు, సేవకులకు మీరేమి కంగారు. యేసయ్య మౌనంగా ఉన్నా మనల్ని దీవించే దేవుడే. యేసయ్య మౌనంగా ఉన్నా మనకు ఆశీర్వాదమే. ఆయన మౌనంగా ఉన్నంత మాత్రాన మన పని చెయ్యని దేవుడేమి కాడని ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయ. ఆమెమో కేకలు పెడుతుంటే ఈయనేమో ఒక్క మాట అయినను పరిశుద్ధాత్మనికి మహిమ కలుగునుగాక. ఎంత చక్కగా వ్రాయించాడో మత్తయి భక్తుని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఒక్క మాట అయినను, అసలు ప్రభు ఏది చేసినా అద్భుతమేనండి, స్తోత్రం. ఆయన మాట మాట్లాడకపోతే అద్భుతం, ఆయన మాట్లాడితే, ఆయన మౌనంగా ఉంటే అద్భుతం, ఆయన ప్రసంగం చేస్తే అద్భుతం, ఆయన నడిస్తే అద్భుతం, ఆయన కూర్చుంటే అద్భుతం, ఆయన నిలబడితే అద్భుతం, ఆయన కొండ ఎక్కితే అద్భుతం. దేవునికి స్తోత్రం. ఆయన కొండ ఎక్కితే అద్భుతం, ఆయన కొండ దిగితే, ఆయన ఏం చేశాడనేది కాదు, ఆయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎలా గోజాడిందో, గోజాడి గోజాడి ఏం జరిగిందో ప్రభు మనకు రేపు అవకాశం ఇస్తారు, రేపు చూద్దాం. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి అద్భుతమైన వర్తమానాన్ని మనం వినబోతున్నాం. ప్రభు కృప మన మీద కృమ్మరించబడునుగాక. తెలియజేసినవాడని వాక్యమును యాకోబుకు తెలియజేసిన ఏ జనముకి లాగునా చేసి ఉండాలి, ఏ జనముకి లాగునా చేసి ఉండాలి. స్తోత్రము గానము చేయుటయే మనమందరము స్తుతి గానము చేయుటయే. ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్ను. స్వరము విప్పి చప్పట్లు చరుస్తూ
అధిక శక్తి సంపన్నుడు నానమునకు ఆయనే మితియులేని వాడనే నానమునకు ఆయనే. ఇట్లా కాలు మీద తాళం వేయడం. కొంతమంది అరి కొంతమంది గారెలు. అందుకే చప్పట్లు చరవండి అన్న, చప్పట్లు కొట్టమన్నది. ఆ మాట పలికినా కూడా కొంతమందికి అర్థం కాదు. మమ్మల్ని ఒకసారి పాడదాం. వాక్యమును యాకోబు తెలియ చేసిన వాడనే, వాక్యమును యాకోబు తెలియ చేసిన వాడనే, ఏ జనము పిల్లాడునా జనము పీలాత్రము కాలము మనమందరము స్థుతి కాలము చేరము స్థుతి దేవుని పరిశుద్ధ నామం ఈ రాత్రి సభ ద్వారా నిశ్చయంగా మహిమ పరచబడునుగాక. బిగ్గరగా ఆమేన్ చెప్దాం, చెప్పాలి గట్టిగా ఆమేన్ చెప్పాలి. యేసయ్య హృదయం ఈ పరిచర్య ద్వారా, ఇక్కడున్న స్థానిక సంఘం సేవకుని కుటుంబము ద్వారా, ఈ సభల ద్వారా ప్రభు హృదయము పరవశించునుగాక, ఆయన సంతోషించునుగాక. ఆమేన్. ఈ రాత్రి దేవుని యొక్క చిత్తము ఈ సభ ద్వారా, రేపటి రాత్రి సభ ద్వారా ఈ ప్రాంతములో నెరవేర్చబడునుగాక. ప్రభు చిత్తము తెలియపరచబడునుగాక. ప్రభు చిత్తము చేయుటి కొరకు ప్రజలు నడుము కట్టుకొందురుగాక. థ్యాంక్ యూ జీసస్. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగునన్నారు. దేవుని దాసులు భూలోకాన్ని విడిచిపెట్టి మహిమలో ప్రవేశించిన దైవజనులు యాకోబు పాస్టర్ గారిని బట్టి మనమంతా ప్రభువుని స్తుతించబద్దులమై ఉన్నాం. గొప్ప దైవజనుడు డాక్టర్ బిల్లీ గ్రహం గారు మరణం ఉద్దేశించి వారు చెప్పిన మాట, మరణం అంటే అడ్రస్ మార్చుకోవడం మాత్రమేనని చెప్పారు. మట్టి లోకంలో నుండి అయ్యగారి యొక్క అడ్రస్ మహిమ లోకంలోనికి మార్చబడింది. వారు ప్రభు దగ్గర ఉన్నారు. ఒక రోజున కనులార మనం వారిని చూడబోతున్నాం. ఊరికే చూసి ఒక్క క్షణంలో మాయమైపోరు. వారు మనం కలిసి ప్రభువుతో 7 సంవత్సరాలు మధ్యాకాశంలో, 1000 సంవత్సరాలు మళ్ళీ ఈ భూమి మీద, ఆ తరువాత అంతము లేనంత కాలం. యుగం అంటే 1000 సంవత్సరాలు, యుగములు అంటే వేల 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 సంవత్సరాలు ప్రభువుతో కూడా ఉండబోతున్నాం. ఉజ్వల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు, రకరకాల పేర్లు ఉన్నాయి. ఇలాంటి పేర్లన్నిటికీ కూడా సిసలైనటువంటి నిర్వచనం, సూటబుల్ ఎగ్జాంపుల్ ఏమిటంటే, నిత్యములో మనం ప్రభువుతో ఉండబోయే ఆ కాలమే, ఆ భవిష్యత్తే. కాబట్టి అయ్యగారితో కలిసి మనం మళ్ళా అంతము లేనంత కాలం ఉండబోతున్నాం. కొంచెం గ్యాప్ వచ్చిందంతవరకే. ఈ సత్యం తెలియకపోతే మరి హృదయాలలో తీరని లోటు, వేదన ఉంటుంది. ఈ సత్యం తెలిస్తే గొప్ప నిరీక్షణ కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి అయ్యగారిని బట్టి మనం ప్రభువును స్తుతిద్దాం. ఒకరోజు నాకు అయ్యగారు చిన్న మెసేజ్ పెట్టారు, అది నా పుట్టినరోజు సందర్భంగా వారి వాయిస్ మీకు వినిపించాలి. ఎందుకో నాకు ప్రేరణ వచ్చింది. ఒక్కసారి వారి మాట మనం విందాం ఈ సభలో. వందనాలు అయ్యగారు.
మా కుటుంబం తరపు నుండి ప్రత్యేకంగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మిమ్మల్ని మీ పరిచర్యని ఇంకను రాబోతున్న దినాల్లో దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. చిన్న మాట నన్ను చాలా బలపరిచింది. ఒకసారి ఆ దైవజనుని జ్ఞాపకం చేసుకుంటూ చప్పట్లు కొడుతూ ప్రభుకి మహిమించండి. వారు కన్నీటి ప్రార్థనలు, వారు చేసిన త్యాగాలన్నీ కూడా దేవుని సన్నిధిలో పునాదిగా ఉన్నాయి. అక్కగారు ఉన్నారు, బాబు ప్రవీణ్ బాబు, పాప సుధాకర్ బ్రదరు, వీళ్ళందరూ కలిసి ఇక్కడ మరి వారి తమ్ముడు గారి కుటుంబం, సంఘం అందరూ కలిసి వారు వేసి వెళ్ళిన పునాది మీద ఒక గొప్ప ఆత్మీయ కట్టడాన్ని కట్టవలసిన భారం బాధ్యత మన మీద మోపబడి ఉంది. ఆమేన్. తడవు చేయక దేవుని లేఖనంలో నుండి కొన్ని విషయాలు మనం అధ్యయనం చేద్దాం. ఇప్పటి వరకు దేవుని సేవకులు శ్రేష్టమైన విషయాలు మనతో పంచుకున్నారు. వేదిక మీద గొప్ప దైవజనులు నెహెమ్యా పాస్టర్ గారు ఉన్నారు, వారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నా. చాలా కాలం తర్వాత వారిని చూసే అవకాశం దేవుడిచ్చారు. పరిశుద్ధాత్మ కలిగిన దైవజనులు వారు. మరి ఈ ప్రాంతాలలో వారు ఎంతో కన్నీరు కార్చి దేవుని కోసం త్యాగాలు చేసిన గొప్ప దైవజనులు. ఇంకా అనేక మంది దైవ సేవకులు సభలో ఉన్నారు. ప్రసాద్ గారు, పరిశుద్ధ బాబాయ్ గారు, కరుణాకర్ గారు, మరి బాబ్జీ బ్రదర్, అలాగే కిషోర్ బ్రదర్, ఇక్కడున్న సేవకులందరిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. సేవకులంటే ప్రభు నామములో ప్రత్యేకంగా అభినందిస్తూ ఆయా గ్రామాల నుండి వచ్చిన మీ అందరికీ దేవుడు నిండైన ఆశీర్వాదము కలుగు చేయాలని మనసారా కోరుకుంటూ మీకు యేసుక్రీస్తు నామములో నిండు వందనాలు తెలియజేస్తున్నాం. వి హానర్ యూ అండ్ వి రెస్పెక్ట్ యూ. ఆమేన్. ఇక్కడికి ఇంతమంది రావడం నిజంగా ఆశీర్వాదం. అది పరిశుద్ధుల పాద ధూళిలో కూడా దేర్ ఇస్ పవర్. అక్కడ దేవుని శక్తి ఉందండి అందులో కూడా. రియల్లీ మరి చాలా గ్రామాల నుండి మీ ఊరు వచ్చారంటే ఈ ఊరు వారికి తెలియజేసే మాట ఏమిటంటే ఇక్కడేదో వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు, వేడుక జరుగుతుంది అన్నట్లుగా కాదు, కానీ ఇది మీ గ్రామానికి ఎంతైనా క్షేమం, ఇది మీ గ్రామానికి ఎంతైనా మేలు, ఇది మీకు ఆరోగ్యం, ఆయుష్, ఇది అత్యంత దీవెనకరం. కాబట్టి మరొకసారి ఈచ్ అండ్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి చేరి ఆయా గ్రామాల నుండి వాహనాల మీద వచ్చిన మీ అందరినీ అభినందిస్తున్నాను. ఇంకా అనేక గ్రామాలకు మీరు వెళ్ళుదురుగాక ప్రభుని బట్టి. ఆమెను అంటున్నారే కానీ మంచి కారు కొనుక్కోవాలని ప్రార్థన చేస్తున్నారా? అయ్యా మా సొంత కారులో నీకోసం వెళ్ళాలని ప్రార్థన చేయండి. కనీసం ఒక 100 కార్లైనా మనం ఇలా మీటింగ్ పెడితే పార్క్ అయి ఉంటే మంచిది. చెప్పండి గట్టిగా ఆమేనా? హల్లెలూయా. రానున్న కాలంలో దేవుడు అలా చేస్తా. ఇప్పుడున్న బైకులు వాడండి. అయ్యగారు ఆటో పెడుతున్నారు అనకండి. ఇప్పుడున్న బైకులు వాడితే దేవుడు బైక్ని ఏం చేస్తాడు? కారుగా రూపాంతర పరుస్తాడు. ఆమేన్. ఇప్పుడున్న సోర్స్ అంతటిని ప్రభువు కొరకు వాడేసే మీ వాహనం దేవుని కొరకు ఖర్చవనియండి. కొత్త వాహనాన్ని దేవుడు ఇచ్చేస్తాడు. ఆమేన్. ఇప్పుడున్నటువంటి ఆరోగ్యాన్ని, ఇప్పుడున్న వయసు ఓపికను ఖర్చు చేయండి. పక్షిరాజు వలె నూతన బలమును దేవుడు ప్రసాదించేస్తాడు. ఇప్పుడున్న ఆయుష్ను ప్రభు కొరకు వాడేయండి. దేవుడిని ఆయుష్ను పొడిగించేస్తాడు. కాబట్టి ప్రభువు కోసం ఇప్పుడున్నవన్నీ వాడితే క్రొత్త జలం అన్నట్లుగా దేవుడు నూతనత్వాన్ని ప్రసాదిస్తాడు. ఆమేన్. బయట నుండి మాటలు వింటున్న మిత్రుల కోసం కొన్ని విషయాలు మనం పంచుకుందాం. ఆ తర్వాత సంఘం కోసం మరి నేను విస్తరించి మాట్లాడే సమయం కాదు కాబట్టి ఒక 6 పాయింట్లు చెప్తాను. అవి ఇంటికెళ్ళి దాన్ని విశ్వాసంలో ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రాత్రి శ్రద్ధగా మీరు దేవుని మాటలు వినండి. ప్రభు లేఖనంలో తెలియజేసిన మాట ఏమిటంటే భూమియు ఆకాశములను గతించిపోతాయి కానీ నా మాటలు, అంటే ఇప్పుడున్న ఆస్తులు, అంతస్తులు, మేడలు, ఊరికే అసలు జస్ట్ ఆ చెవినిటి పడేయండి కాసేపు. మీరు అసలు ఈ మైక్ ద్వారా ఈ మాటలు వింటూ ఉంటుండగానే మీకు తరతరాలకు సరిపడిన శుభాన్ని దేవుడు ప్రసాదిస్తారు. చెప్పరే, రావండి.
ఇప్పటికీ ఆదాము మొదలుకొని పుట్టి చనిపోయిన వారు 1600 కోట్ల మంది, పుట్టి ఇంకా బ్రతికున్న వాళ్ళు 800 కోట్ల మంది వెరసి మరణించారు. విఘ్నులైన వారు, సత్యాన్వేషకులైన వారు కాస్తంత ఆలోచిస్తూ ఈ మాటలను ఆలకించాలని మనవి చేస్తున్నాను. ఎందుకు ఏ వ్యక్తిని ఏ శక్తిని వెంబడించినంత మంది ప్రజలు యేసు, ఏదో ఒక విశేషత, ఏదో ఒక విశేషం, ఏదో ఒక ప్రాముఖ్యత, ఏదో ఒక ప్రాశస్త్యం లేకుండా ఇన్ని 100 కోట్ల మంది ప్రజలు చరిత్రలో విషయంలో నుండి కొన్ని విషయాలు త్వర త్వరగా చూద్దాం. కీర్తనల గ్రంథం 145వ కీర్తన 9వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యెహోవా అందరికీ, ఎవరిని మేము ప్రకటించుచున్నాం? నీవు స్త్రీవైనా పురుషునివైనా, నీవు చదువుకున్నా చదువుకోకపోయినా, నీ వయస్సు ఏదేమైనా, నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏమైనా, ఆర్థికంగా పేదవాడివైనా ధనికుడివైనా మధ్యస్థితి స్థితి అయినా, నీవు నేను మీకు ఉపకారం చేస్తాను అంటూ పిలుస్తున్నాను. నాన్నగారికి బాగా ఇష్టమైనటువంటి వాక్యం, వారి నోట ఎక్కువ సార్లు మేము వినినటువంటి లేఖనం ఇది. మరొద్దకు వచ్చు వాణిని నేనెంత మాత్రమును బయటకి త్రోసి వేయను. రమ్మని పిలిచాడు, త్రోసివేయనంటున్నాడు. తెలుగులో ఏదో సామెత ఉంది, పెడతానంటే ఆశ, కొడతానంటే భయమని. రమ్మని, మేలు చేస్తానని దేవుడు పిలిచాడు, ప్రభువారు పిలిచారు కాబట్టి ఆశతో వస్తే ఏమిస్తాడండి ఆయన? ఏముంది ఆయన దగ్గర? ఏమండి, మాకేవేవో అవసరాలు ఉన్నాయి, ఏవేవో ఇబ్బందులు ఉన్నాయి, ఏవేవో ఇరుకులు ఉన్నాయి, మా కష్టాలు, మా కన్నీళ్ళు, మా బాధలు, మా వేదనలు మనుషులతో చాలా వరకు చెప్పుకోలేనంతటి ఇక్కట్లలో, ఇబ్బందులలో మేము సతమతమైపోతున్నాం. యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడండి బాబు అనే పరిస్థితిని కనుక నీవు మాట్లాడగలిగితే ఆయన ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో కొద్ది మాటల్లో నేను లేఖన సారాంశంలో నుండి జ్ఞాపకం చేస్తాను. శ్రద్ధగా ఆలకించ. ఊరందరినీ ఒక వ్యక్తి భోజనానికి పిలిచి, ఫలానా రోజు సరిగ్గా 11 గంటల నుండి మీకు అందరికీ భోజనాలను పిలిచి, అక్కడ కనీసం కట్టెపోయి వెలిగించలేదనుకోండి, కనీసం పట్టెడు అన్నం సిద్ధపరచలేదనుకోండి, ఎవరికి పెడతారు? ఇన్ని 100 కోట్ల మందిని రండి 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 అని పిలిచి ఉపకారాలు చేస్తాను ఉపకారాలు చేస్తాను ఉపకారాలు చేస్తానని పిలిచి నా యొద్దకు వచ్చిన ఏ వ్యక్తిని కూడా నేను ఎంత మాత్రము కూడా త్రోసివేయను, రండి రండి మీకు మేలు చేస్తానని పిలిచి వీళ్ళందరికీ ఎక్కడి నుండి తెచ్చిస్తాడండి ఆయన? వీళ్ళందరికీ ఎక్కడి నుండి తెచ్చి పెడతాడండి? వీళ్ళందరికీ ఎక్కడి నుండి వీళ్ళ అవసరాలు తీరుస్తాడండి? వీళ్ళందరికీ ఎక్కడి నుండి తెచ్చి వీళ్ళ రోగాలు బాగు చేస్తాడండి? ఎక్కడి నుండి వీరందరినీ మేలులతో నింపుతాడండి? పైపచ్చిన అంటాడు. 4వ రిఫరెన్స్ చక్కగా మీరు వ్రాసుకోండి, చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఆయన అంటారు, అడగండి నేను మీకు ఇస్తానన్నాడు. త్రోసివేయను అని సెలవిచ్చిన ప్రభువు, రండి నేను త్రోసివేయనని మాట్లాడిన ప్రభువు, ఉపకారాలు చేస్తాను నా యొద్దకు రండి నేను త్రోసివేయను అని సెలవిచ్చిన ప్రభువే అంటున్నాడు, మీకేం కావాలో అడగండి బిడ్డలారా. ఏం కావాలి? ఒక అమ్మ, అయ్యా ఆరోగ్యం కావాలన్నది. ఇంకొక అయ్యా, అయ్యా ఆహారం కావాలన్నాడు. ఇంకొక పెద్ద తల్లి, అయ్యా ఆయుష్ కావాలయ్యా. ఇంకొక సోదరుడు, అయ్యా ఆర్థికంగా నలిగిపోతున్నానయ్యా, నీకేది కావాలో అది నన్ను అడుగు,
నేను నీకు ఇస్తా. అబ్బా ఎంతటి హామీ అండి. ఏ వ్యక్తి అయినా సైన్స్ 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 అంటూ, సైన్స్ వాదులు తెల్లవారు లేస్తే చెవికోసిన మేకలాగా మాట్లాడుతున్నారు కదా. సైన్స్ ఈ హామీ మీకు ఇవ్వగలరా? కొంతమంది సినిమా యాక్టర్లను వాళ్ళ యొక్క ఆరాధికులుగా ఎంచి వాళ్ళని ఎంతో ప్రైజ్ చేస్తున్నారు. మీరు వెంబడించే మీ సినిమా యాక్టర్ మీకు ఈ హామీ ఇవ్వగలడా? నా ఫ్యాన్స్గా ఉన్న సోదరుడా, నీకేది కావాలో అడుగు, నేను నీకు ఇస్తానని చెప్పగలడా? ఈ ఇంటి మీద ఒక పార్టీ జెండా ఉంటే ఆ ఇంటి మీద ఇంకొక పార్టీ జెండా, వెనకింటి మీద ఇంకొక పార్టీ జెండా, ఎదురింటి మీద ఇంకొక పార్టీ జెండా. మీరు ఏ పార్టీకి చెందినవారైనా మీ పార్టీ నాయకులు మీ పార్టీ అధినాయకులు ఎవరైనా ఈ హామీ ఇవ్వగలరా? ఏ హామీ? మీకేది కావాలో. అసలు 15:7 యోహాను సువార్తలో ఏమంటారు? నాయందు వేరుడు మీ అందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. 14:14 యోహాను సువార్తలో కూడా మీరు నా నామమును నేమి అడిగినను నేను చేతునని సెలవిచ్చినటువంటి మహనీయుడు. నీకేమి కావాలో నా యొక్కకు రా, అడుగు, అది నీకు అనుగ్రహిస్తానని ఒక హామీ ఇస్తూ పిలుస్తున్నటువంటి మహోన్నతుడు ఎక్కడి నుండి తెచ్చిస్తాడండి ఈయన? ఇదే కదా ప్రశ్న. అందరిని రమ్మని మీ అందరికి ఇస్తానని అక్కడ ఏమీ లేదనుకో, ఊరోళ్ళందరినీ భోజనానికి పిలిచి కనీసం పొయ్యి కూడా వెలిగించలేదనుకో, అబాస్పాలు ఎవడు ఉందంటే ఏమైనా ఉందండి? మరి ఈయన అందరినీ రమ్మంటున్నాడు, త్రోసివేయనంటున్నాడు, మీకేది ఇష్టమో అడుగుడి మీకు ఇస్తానంటున్నాడు. ఎక్కడి నుండి తెచ్చిస్తాడు? ఇది పెద్ద ప్రశ్న. దాని కొరకు దేవుని వాక్య సారాంశం ఏమంటుందంటే, లేఖనం ఏమంటుందంటే, చదవండి త్వర త్వరగా. ద్వితీయ ఉపదేశ కాండం 28:12. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశము అను తన మంచి ధననిధిని తెరచును. హల్లెలూయా. ఆకాశము అను తన మంచి ధననిధి. తెలుగులో ఆకాశం అని తర్జుమా చేశారు, కానీ ఆ పదానికి ఇంగ్లీష్ బైబిల్లో హెవెన్ అన్నాడు. పరలోకము అను తన మంచి ధననిధి. ధననిధిని బైబిల్ గ్రంథంలో ట్రెషరీ అన్నాడు. దీన్ని ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఇంగ్లీష్ వర్డ్లో హెవెన్లీ ట్రెషరీ అనండి. అందరూ ఈ మాట ఒక్కసారి, ఇంకొకసారి, హెవెన్లీ ట్రెషరీ. కుర్చీలో ఉన్న వాళ్ళు చెప్పండి ఏముంటుంది. బ్రదర్స్ చెప్పండి, క్యాంపస్లో ఉన్నవారు చెప్పండి ఆయనలారా. హెవెన్లీ ట్రెషరీ అంటే పరలోకము అనే ధననిధి. పరలోకము ఒక ధననిధి అయి ఉన్నది, అది ఒక ట్రెషరీ. చూడండి, మనకు కూడా ట్రెషరీలు ఉంటాయి, మొబైల్లో కూడా ట్రెషరీ ఉంది. ట్రెషరీని ఊరికే కొత్తగా బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళు తలుపులు పెట్టుకోకుండానే నీడ లేకపోతే ఏం చేస్తారంటే చిన్న ప్రార్థన చేసుకునో, లేకపోతే వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా ఏదో చేసుకుని లోపలికి వెళ్ళిపోతారు తలుపులు గట్ర బిగించుకోకుండా. ఏదో కాస్త డోర్ కట్టను వేలాడ తీసుకుంటారు. అలాగే ట్రెషరీకి ఏమో డోర్ కట్టను వేలాడ తీస్తారండి. ట్రెషరీ అంటే ఏంటి? స్ట్రాంగ్ రూమ్ అనమాట అది. దానికి తాళాల మీద తాళాలు ఉంటాయి, అది చాలా పకడ్బందీగా ఉంటుంది. ప్రభునేసు క్రీస్తు వారు మత్తయి సువార్తలో 7:7 మాట్లాడుతూ తట్టుడి మీకు ఏం తట్టాలి, ఏం తలుపు తట్టాలి? హృదయం అనే తలుపు. ఎవరిది? నీదా నాదా?
తట్టండి అన్నాడు. ఏం తట్టాలి? పరలోకంలో ఒక ట్రెజరీ ఉంది, దానికి తలుపులు ఉన్నాయి, ఆ తలుపులను తట్టాలి ప్రార్థనలో. నాకింగ్ ద డోర్స్, తలుపులు తట్టాలి. పరలోక తలుపులు తట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తట్టుడే మీకు తలుపులు తీయబడతాయి. ట్రెషరీ తలుపులు తీయబడితే అక్కడ నుండి వస్తుందండి సప్లిమెంట్, అక్కడ నుండి వస్తుందండి మనకు కావలసినటువంటి ప్రతి అవసరత కొరకైనటువంటి పరిష్కారం. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఊరంతటికి ఒకే ట్యాంక్ ఉంటుంది, ఆ ట్యాంక్ నుండి పైప్ లైన్ వస్తుంది. ఇంటింటికి పైప్ లైన్ వెళ్ళింది, ఇంటింటికి ట్యాప్ వచ్చింది, ప్రతి ఇంటికి ట్యాప్, ట్యాప్లో వాటర్ వస్తుంది. అన్ని ట్యాప్ల వాటర్ ఎక్కడి నుండి వస్తున్నాయి? ఒక ట్యాంకులో నుండి. ఈ ట్యాంకులో వాటరు ఊళ్ళో ఉన్న అన్ని ఇళ్లకు ట్యాపుల్లోనికి వెళ్ళిపోతున్నాయి. దేని ద్వారా? పైప్ లైన్ అనండి ఒకసారి, చెప్పాలి బిగ్గరగా. పైప్ లైన్ ద్వారా ట్యాంకులో ఉన్న నీళ్లు ట్యాపుల్లోనికి వచ్చినట్లుగా ఒక పైప్ లైన్ ఆత్మలోకంలో, అదృశ్య లోకంలో, పరలోక ధననిధి నుండి భూమి మీద తట్టే వారి దగ్గరకు, ఆయన యొద్దకు వచ్చిన వారి దగ్గరకు, ఆయనను శరణు వేడిన వారి యొద్దకు, ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేడు గనుక, ఆయన శరణు కోరిన వారిని, ఆయనను అర్థించిన వారిని, ఆయన ప్రార్థించిన వారికి పరలోక అనే ధననిధిలో నుండి, హెవెన్లీ ట్రెజరీలో నుండి ఒక పైప్ లైన్ వేసి అక్కడ నుండి సప్లిమెంట్ పంపిస్తాడు ఆయన. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కొట్టండి, చప్పట్లు కొట్టండి. ఏ పని చేయని సచ్చితనంగానే కొట్టండి, గట్టిగా చప్పట్లు. యేసు క్రీస్తు నామము రాత్రి మహిమ పరచబడును గాక. హల్లెలూయా, ఆమేన్. ఇక్కడ ఆగి ఈ పాటను నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథ చరిత్రలో ఇశ్రాయేలీలు అనబడినటువంటి ప్రజలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలకు పైగా బానిసత్వంలో ఉండి మోషే అనే దైవజను నేతృత్వంలో వారు విడుదల పొంది ఫరో బంధకాలలో నుండి బయటకు వచ్చేసారు. ఎర్ర సముద్రం దాటారు, ప్రయాణం చేస్తున్నారు. ప్రభువారు చెప్పారు చుట్టు మార్గాన్ని వెళ్ళమన్నారు. ఆ మార్గంలో అరణ్య యాత్ర కాదది, అది ఎడారి యాత్ర. తెలుగు ట్రాన్స్లేషన్లు అరణ్యం అన్నారు, కానీ అది అరణ్యం కాదు, అది ఎడారి. ఎడారి ప్రాంతంలో నీరుండదు, ఎడారి ప్రాంతంలో నీడుండదు. అలాంటి పరిస్థితుల్లో వారంతా ప్రయాణం చేస్తూ ఉంటుండగా ఒకళ్ళిద్దరు కాదు, 100, 200 కాదు, 1,000, 2,000 కాదు, 100,000, 200,000 కాదు, దరిదాపుగా 25 లక్షలకు పైబడిన ప్రజలు, పిల్లలు, పెద్దలు, పశువులు, పక్షులు, ఈ సరంజామ అంతటితో ప్రయాణమై వెళుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో వారికి పరలోకము నుండి ప్రతిరోజు ఆహారము వచ్చేది. తెల్లగా తెల్లవారక ముందే పరలోకం నుండి, ప్రక్క నుండి సహాయం కాదు, వెనక నుండి సహాయం కాదు, ఎదురుగా సహాయం కాదు, ఎక్కడి నుండి సహాయం? ఇప్పుడు పైనుండి సహాయం, లిటరల్గా ఫుడ్ పరలోకము నుండి వస్తూ ఉంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ అంటే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం లంచ్, సాయంత్ర భోజనం డిన్నర్, 3 పూట్ల ఆహారం. 25 లక్షల మందికి 3 పూట్ల ఆహారం అంటే, ఒకసారి కొంచెం భోజన కార్యక్రమాలు చూసే వాళ్ళకి తెలుస్తుంది ఆ కంటెంట్. మీరు ఊహించండి ఎంత ఆహారం పైనుండి కురిసిందంటారు, ఎంత పదార్థం వచ్చి ఉండుంటుందంటారు. నా ప్రశ్న ఏమిటంటే, ఇంత పదార్థము, ఇన్ని టన్నుల ఆహారము అక్కడ ఎవరైనా గుండిగల్లో వండి ఆ గుండిగలు అక్కడి నుండి బోర్లించారా, ఆ గుండిగల్ని అక్కడి నుండి దిమరించారా? ఎలాగునా ఆకాశములో నుండి ఆహారము భూమి మీదకి వచ్చింది. అది ఒక పూట, పోనీ 2 రోజుల, ఒక వారమా, చెప్పరేంటండి?
ఒక నెల పోనీ ఒక సంవత్సరమా, ఏకంగా 40 ఏండ్లు. ఈ విధంగా 25 లక్షలకు పైబడిన ప్రజలకు 3 పూట్లకు సంబంధించినటువంటి సరిపడినటువంటి ఆహారం పరలోకము నుండి దిగి వచ్చింది కదా. ఎక్కడి నుండి వచ్చింది? పాఠం వింటూ కూడా అట్లా గుడ్లప్పించుకుని చూస్తున్నారట మా ఎదురాలు. ఎక్కడి నుండి వచ్చింది? పరలోకంలో ఒక ధననిధి ఉన్నది, ఒక ట్రెషరీ ఉన్నది. అది గదులు గదులుగా ఉన్నది, చాంబర్స్ చాంబర్స్గా ఉన్నది, కౌంటర్లు కౌంటర్లుగా ఉన్నది. ఇది ఇదిగో ఆహారపు కౌంటర్లో నుండి, పరలోక ధననిధిలో నుండి ఒక పూట కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, 40 సంవత్సరాల ఆహారం దిగి వచ్చింది. ఆ ట్రెషరీలో ఆహారం ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏలియా ఎలీషా అని ఇద్దరు దైవజనులు ఉన్నారు. ఏలియా కాలంలో ఒక స్త్రీ, ఎలీషా కాలంలో ఒక స్త్రీ. సారెపతు అనే గ్రామంలో ఉన్నటువంటి ఆ స్త్రీ, అది భయంకరమైన కరువు కాలం. పట్టెడు పిండే ఉంది, ఉన్న పిండి అంతా అయిపోయింది. ఆ పట్టెడు పిండితో చిన్న 2 చపాతీలు చేసుకొని అమ్మ ఒకటి తిని కుమారుడికి ఒకటి పెట్టి ఇక ఆఖరుగా 2 చపాతీలు తిని ఇక ఆకలి చావు చచ్చిపోవడానికి రెడీ అయిపోయారు. ఈలోపుగా కాస్త చపాతీలు కాల్చుకోవడానికి పొలలు వేరుకుందామని అడవికి వెళితే అక్కడ దైవజనుడు చూసి, అమ్మా ఓ చిన్న చపాతీ మొట్టమొదటి నాకు తెచ్చిపెట్టమంటే, అయ్యా ఉన్నదే పట్టాడు నాయనా, అది చెరొక చిన్న 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 చపాతీలు చెరొకటి చేసుకుని తిని చనిపోదాం అనుకుంటున్నామంటే, అట్లా కాదు, మొదట ఒక అప్పమును నాకు తీసుకుని రమ్మన్నాడు దైవజనుడు. దైవజనుడు మాటకు లోబడి ఈమె మొదట ఒక అప్పమును తీసుకొని వచ్చి దైవజనుడికి ఇవ్వగా దైవజనుడు ప్రార్థించాడు. ఏం జరిగిందో తెలుసునా? ఆమె పిండి తొట్టెకు, ఆమె నూనె బుడ్డకు పరలోక ట్రెషరీ నుండి ఒక పైప్ లైన్ కనెక్ట్ చేయబడింది. గట్టిగా చబడ కొడుతూ స్తోత్రం చెల్లించండి. ఇక ఆ రోజు నుండి ఆమె, ఆమె కొడుకు, దైవజనుడు, ఇంక బంధువులు అనేకులు కూడా చేరినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. ఎందరు తింటున్నా బుడ్డిలో నూనె తరిగిపోవడం లేదు, పిండి తొట్టిలో పిండి. కారణం ఏమిటి? అది పరలోక ధననిధి నుండి ఒక పైప్ లైన్ కనెక్ట్ చేయబడింది. ఇకపోతే ఎలీషా శిష్యులలో ఒకని భార్య, అతడు చనిపోయాడు శిష్యుడు. అప్పుల వారు వచ్చారు, బిడ్డలిద్దరిని ఊడిగం చేయించుకోవడానికి తీసుకుని వెళతామంటున్నారు. దైవ సేవకుల దగ్గరకు వెళ్ళింది. ఇక్కడ ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక పాఠం. సమస్య రాగానే హాస్పిటల్ చుట్టూ తిరిగి అక్కడిక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడికో వెళ్ళి అన్ని చేసి చెంది చివరికి తీసుకెళ్ళిపోండి అన్న తర్వాత తీసుకొచ్చి అయ్యగారు అంటూ వస్తాం. కానీ అక్కడ పాఠం ఏమిటి? ఆమెకు సమస్య వచ్చిన తొలిడి అనుభవంలోనే ఎక్కడికి వచ్చిందండి? దైవ సేవకుని దగ్గరికి, అనగా దేవుని సన్నిధికి వచ్చింది. అయ్యా ఎలీషా పాస్టర్ గారు, ఇది సమస్య అంటే, అమ్మా నీ దగ్గర ఏమైనా ఉన్నదా అంటే, అయ్యా నా దగ్గర ఒక నూనె కొండ మాత్రమే, అయితే ఒక పని చెయ్యి, నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి మీ కోరలు ఎంతటికి వెళ్ళి ఒట్టి పాత్రలన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకో తల్లి. చక్కగా పనిచేశారు, ఇంటి నిండా ఒట్టి పాత్రలు పేర్చారు. ఇప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళయా, తీసుకొచ్చాం. అయితే దైవజనుడు దేవుని సన్నిధిలో ప్రభువుకి అప్పగించాడు ఈ పరిస్థితిని. తండ్రి, నీ పరలోక ధననిధి నుండి ఈమె నూనె కొండకు ఒక పైప్ లైన్ వేయండి. అంటే ఇంత రిలవెంట్గా అక్కడ వ్రాయబడలేదు, కానీ అక్కడ ఒరిజినల్గా జరిగిన విషయం అదే. దైవజనుడు ఎప్పుడైతే ఆశీస్సుని, దైవజనుడు ఎప్పుడైతే ఆశీర్వచనాన్ని అక్కడ పలికాడో, పరలోక ధననిధి నుండి ఒక పైప్ లైన్ కనెక్ట్ చేయబడింది. ఇప్పుడు ఈ తల్లితో చెప్పాడు, అమ్మా నీ నూనె కొండలో నుండి నూనెను ఆ ఒట్టి పాత్రలోనికి వంచమంటే, ఈమె వెళ్ళి తన ఇంట్లో ఉన్న నూనె పాత్ర తీసుకొని ఇప్పుడు ఖాళీ పాత్రలోనికి వంచుతుంటే ఏం జరుగుతుందండి? పాత్రలు నిండుతున్నాయి, కానీ 1 నిండింది, 2 నిండినాయి, 3 నిండినాయి, 7 నిండినాయి, 10 నిండినాయి, 20 నిండినాయి. ఈమె పాత్రలో ఉన్నదేమో తరిగిపోవడం లేదు, అవి మాత్రం నిండిపోతున్నాయి. ఎక్కడి నుండి వచ్చింది ఈ నూనె? చెప్పాలి, పరలోక ధననిధి నుండి, హెవెన్లీ ట్రెషరీలో నుండి ఒక పైప్ లైన్ వేయబడిందే, ఆ పైప్ లైన్ గుండా వచ్చేసింది నూనె.
అర్థమవుతుందండి. యేసు ప్రభు వారు మీటింగ్ పెట్టారు. సాయంకాలం అయిపోయింది, ప్రజలు ఆకలితో ఉన్నారు, మీరు వారికి భోజనం పెట్టి పంపండి అన్నారు. ఏమీ లేదు నాయన, ఇప్పుడు ఎక్కడా పెట్టేది? వాళ్ళ పెందల కడుగులు ఏమంటేనేమో నువ్వు ఇప్పుడు దాకా చేశావు, ఎక్కడ తెచ్చిపెట్టమంటావు ఇప్పుడు అన్నట్లుగా చూస్తూ ఉన్నారు. సరే మీలో ఏమైనా యుద్ధమైనా ఏమైనా ఉన్నాయా అంటే అటు వెతికి ఇటు వెతికి ఇటు వెతికి అది ఇటు వెతికి ఒక చిన్న పిల్లాడి ఆహారం ఉంది. ఏంటి అందులో ఉన్నది? 5 చపాతీలను 2 కాల్చిన చేపలు. అర్థమైందండి, అది కాంబినేషన్ ఆ ప్రాంతంలో. అయ్యా ఈ పిల్లడి ఆహారం ఉందంటే ఏసయ్యా దాన్ని చేతుల్లోనికి తీసుకుని తండ్రి సముఖానికి వచ్చాడు. ఏం జరిగింది? పరలోకపు తండ్రి ఆ పరలోకపు ధననిధి నుండి ఇదిగో ఈ 5 రొట్టెలు 2 చేపలకు ఒక పైప్ లైన్ కనెక్ట్ చేశాడు. స్తోత్రం చెప్పండి. ఈ ప్రజలందరినీ పంక్తులు పంక్తులుగా కూర్చుండబెట్టారు. రొట్టెలు చేపలు పంచిస్తుంటే అరే చూడండి ఇంకా ఊరుతున్నాయి, నూతిలో నీళ్లూరినట్లుగా గంపల్లో ఊరుతున్నాయి. వడ్డించిన కొద్దీ ప్రజలు సమృద్ధిగా సంతృప్తిగా తిని ప్రభువును మహిమపరుస్తుంటున్నారు. అలాగున ఎందరి కొట్టించిన, వేల వేల మంది కొట్టించిన పురుషులు 5,000 మంది అంటండి, స్త్రీలు పిల్లలు 13,000 మంది అని శాస్త్రవేత్తలు అంటున్నారు. వెరసి 18,000 మంది భోంచేసినా కూడా ఇంకా గంపలు గంపలు మిగిలిపోయినాయి. ఏమిటి కారణం? ఏమండి భలే ఇంగ్లీష్ బురక చెప్తున్నారు సార్, వినేవాడుంటే బురకది ఇంగ్లీష్లో చెప్తానన్నాడట వెనకటికొకడు. మా చెవులు ఇంత పెద్ద పెద్ద క్యాలీఫ్లవర్స్ పెడుతున్నారు సార్, చిన్నపిల్లోడు ఆహారం 18,000 మందికి పంచగా 12 గంపలు మిగిలినాయి, ఏంటి మీరు చెప్పేది? అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. న్యాచురాలిటీ ఏమిటంటే, సహజం ఏమిటంటే, అది ఒక పిల్లడికే సరిపోద్ది ఆహారం. కానీ ఆశ్చర్యకరుని దగ్గరకు వస్తే ఆయన ఏం చేస్తారంటే, అదిగో పరలోకపు ధననిధి నుండి, హెవెన్లీ ట్రెజరీ నుండి ఒక పైప్ లైన్ వేసేస్తాడు ఈ ఆశ్చర్యకరుడు. ఇక చూడండి 18,000 మంది కాదు 1,800,000 మంది వచ్చినా కూడా అవి సరిపోతూనే ఉంటాయి. కారణం ఏమిటండి? హెవెన్లీ ట్రెజరీ నుండి ఒక పైప్ లైన్ కనెక్ట్ చేయబడింది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఇంకా విస్తరించి నేను ఈ కాన్సెప్ట్లో ముందుకు వెళ్ళడానికి సమయం కాదు, కానీ దేవుని బిడ్డలారా ఈ రాత్రి ఇదిగో ఉపకారం చేస్తానని రండి అని పిలిచిన ప్రభు, నేను ఎంత మాత్రం త్రోసివేయనని పిలిచిన ప్రభు, మీకేం కావాలో అడగండి అని పిలిచిన ప్రభు, ఆయన ఏమంటున్నాడంటే ఎక్కడి నుండి ఇస్తానో తెలుసా బిడ్డ? నాకు ఒక ట్రెజరీ ఉంది, నేను ఒక ధననిధిని ఏర్పాటు చేశాను, దానిలో నుండి నీవేది అడిగితే దానిని నేను మీకు ఇస్తాను. నీవు చేయవలసిందల్లా నా దగ్గరకు వచ్చి ఇదిగో తలుపు తట్టు చాలు, నేను తలుపు తీస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇదివరకు దినాలలో బట్టలు కొనాలంటే బట్టల షాప్కి వెళ్ళాలి, చెప్పులు కొనాలంటే చెప్పుల షాప్కి వెళ్ళాలి, ఏమండి ఫ్రిడ్జ్ కొనాలంటే, ఏసీ కొనాలంటే ఎలక్ట్రానిక్ పరికరాల మీ షాప్కి వెళ్ళాలి, ఏమండి మహిళలు ఏదైనా పాత్రలు కొనుక్కోవాలంటే వంట సామానులు వంట సామాన్ అమ్మే షాప్కి వెళ్ళాలి, ఫ్రూట్స్ కొనాలంటే పళ్ళ కొట్టుకెళ్ళాలి, పచారీ షాప్ కావాలంటే పచారీ కావాలంటే పచారీ షాప్కి వెళ్ళాలి. కానీ ఇప్పుడు సూపర్ మార్కెట్లను వచ్చినాయి, అందులో ఏముంటాయండి చెప్పండి? షాపింగ్ మాల్కి వెళితేనండి ఒక వేటపోతే వేటపోతేనే అలాడగట్టారు. అందులో అందులో మటను, అందులో చికెను, అందులో చేపలు, అందులో రొయ్యలు, అందులో సముద్రపు పీతలు, అందులోనే ఫ్రిడ్జులు, అందులోనే ఏసీలు, అందులోనే పచారీ సామాను. చెప్పరేంటమ్మా? అందులోనే చివరికి డబ్బులు తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? బ్యాంక్కి వెళ్ళాలి. ఇదివరకు అందులోనే, ఇప్పుడు ఏటీఎంలు అరే అన్న అంది అన్ని అందులోనేనండి. దాన్ని ఏమన్నారండి? చెప్పాలి చెప్పాలి. ఈ పరలోక ట్రెజరీ ఉందే, ఇది ఒక పెద్ద సూపర్ మార్కెట్ లాంటిది అనమాట. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇందులో ఏమేమి ఉన్నాయి? ఇందులో నీకు ఆరోగ్యం ఇందులో ఉన్నది, ఇందులో నీకు ఆయుష్ ఉన్నది, ఇందులో నీకు మనశ్శాంతి ఉన్నది. దేవుని వాక్యంలో ప్రభు సెలవిచ్చారు, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది,
అతని రెక్కల నీడలో ఆరోగ్యము. ఈ ప్రభు ఎదుకు నీ వస్తే హాస్పిటల్ చుట్టూ తిరిగి 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 అలసిపోయావేమో, ఇక నీకు అవకాశం లేదంటున్నారేమో వైద్యులు. ఆయన దగ్గరికి నీ వస్తే ఆయన గాయములలో నుండి, ఆయన శిలువ త్యాగములో నుండి నీకు ఆరోగ్యం ప్రసాదించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీకు ఆయుష్ లేదంటుందేమో వైద్య శాస్త్రం, నీకు అవకాశం లేదంటుందేమో పద్ధతులు. ప్రభు అంటున్నారు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగను, నీకు ఆయుష్ ఇస్తానంటున్నాడు. హిస్కియాకి ఆయుష్ పొడిగించిన నేనే నీకు కూడా ఆయుష్ పొడిగిస్తాను, రా నా దగ్గరికి అంటూ పిలుస్తున్నాడు. ఈ రాత్రి అప్పులు పాలైపోయావా, ఆర్థికంగా పతనమైపోయావా, పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తూ ఎక్కడ కూడా అడుగు పెట్టినా, వ్యవసాయంలో వ్యతిరేకం, వాహనం కొంటే వ్యతిరేకం, వ్యాపారంలో ఓడిపోయావు, ఏ పరిస్థితిలో కాలు పెట్టినా అపజయం 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 ఎదుర్కొంటూ కలిసి రాని స్థితిలో ఉన్నావా, యేసయ్య దగ్గరకు నీవు రా. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, అది నరుల కష్టము చేత ఎక్కువ కాదు. రాని ఆర్థిక స్థితిని మార్చేస్తానంటున్నాడు. కట్టుబట్టలతో అన్నట్లుగా వెళ్ళినటువంటి అబ్రహామును జమీందారుని చేయలేదా, యోబును బహుగా ఆశీర్వదించలేదా, దావీదును బహుగా దీవించలేదా? ఆ ప్రభువే ఈ రాత్రి ఇదిగో అప్పుల ఊబిలో నుండి నేను నిన్ను తప్పిస్తానంటున్నాడు. నీవే చెట్టుకో, ఏ ఫ్యాన్కో విరాలాడనక్కరలేదు, ఊరుదిలి పెట్టి దేశాంతరం పారిపోనక్కరలేదు, నీ అప్పు బాధ నుండి నేను విడిపిస్తాను, రమ్మంటున్నాడు ఈయన. ఏ రాజకీయ పార్టీలైనా ఏ సిద్ధాంతకర్తలైనా మీ అప్పులన్నీ నేను తీరుస్తాను, రండి అన్న వాళ్ళు ఉంటే చెప్పండి, మేము కూడా అక్కడికి వస్తాం. ఈ రాత్రి మేము ప్రకటిస్తున్న ఈ ప్రభు యేసు క్రీస్తు, నీ అప్పు నుండి నేను విడిపిస్తాను, రా కుమారుడా కుమారి, ఇదిగో నా ట్రెజరీలో నుండి ఒక ద్వారం నేను నీకోసం తెరుస్తా. ఆమెన్ చెప్పదా. అప్పు నుండి విడిపించే దేవుడు. కొంతమందికి అన్నీ ఉన్నా ఆ అబ్బాయి నొట్టు సేన అన్నారు, అన్నీ ఉన్నాయి మనశ్శాంతి లేదు, అలాగే నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావా, పట్టు వస్త్రాలు ఉన్నాయి, డల్ల పరుపు ఉంది, బంగారు ఉయ్యలుంది, అబ్బాబా ఎన్నో ఉన్నాయి, అయినా నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావా? ప్రభు అన్నారు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తాను. హీస్ ద పీస్ గివర్. ఆయన ప్రశాంతమైన శాశ్వత జీవితాన్ని నీకు ఇవ్వడానికి పిలుస్తున్నాడు. సమస్యలతో బుర్ర వేడెక్కిపోయి ఉన్నావా, పరిష్కరించలేని సమస్యలతో నలిగిపోతున్నావా, యేసు ప్రభు యొక్క పాదముల యొద్దకు రా. ఈ రాత్రి ఆయన నీకు నెమ్మదిని, ప్రశాంతతను, శాంతిని, సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈ యేసు క్రీస్తు యొక్క ధననిధి అనే సూపర్ మార్కెట్ లో, ఈ పరలోక ధననిధి హెవెన్లీ ట్రెజరీ అనే దాన్ని దేనితో పోల్చుకున్నాం? ఇప్పుడు సూపర్ మార్కెట్ తో పోల్చాం కదా, ఇందులో లేనిదంటూ ఏమీ లేదు. ఆమెన్. మనం ఎన్ని మీటింగులు పెట్టినా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలన్నీ ఆ ధననిధిలో నుండి సఫలై అవుతాయి. మనం ఏమి భయపడనక్కర్ల, బాధపడనక్కర్ల, వీళ్ళందరికీ ఎలాగను పెట్టేదని ఎం దేవదాసయ్య గారి సభలను జ్ఞాపకం చేసుకోండి. ఏమిటి, 40 లక్షల మంది ప్రజలు, ఎస్ఎన్ గారి సభలు, లక్షల లక్షల మంది ప్రజలు, ఐపీసీ మహాసభలు, లక్షల లక్షల మంది ప్రజలు, వీళ్ళందరికీ భోజనాలు ఎక్కడి నుండి వచ్చినాయి? అదిగో ఆ ధననిధి నుండి పైప్ లైన్ వేయబడింది వాటికి. నీ సభలకు కూడా ఆ ధననిధి నుండి ప్రభు పైప్ లైన్ వేసేది. భయపడనక్కరలేదు, దిగులు పడనక్కరలేదు. హల్లెలూయా హల్లెలూయా. అది రోగమా, అది అప్పా, అది మరి యొక్క సమస్య, పొలం పండని సమస్య, వాహనంలో వ్యాపారంలో ఓడిపోతున్నావా? నువ్వు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, యేసయ్యా ఆ పరలోక ట్రెజరీ నుండి ఒక పైప్ లైన్ ఇవ్వా నాకు, నా కుటుంబానికి, మా ఊరికి, మా కాలనీకి, మా సంఘానికి, మా సహవాసానికి అని ప్రార్థన చేస్తే ఆయన పైప్ లైన్ ఈ రాత్రే వేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. చప్పట కొడుతూ అందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించండి. గట్టిగా చప్పట కొడదాం.
దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి యెషయా దగ్గరికి రండన్నా. ఆ ట్రెజరీలో అవి మాత్రమే కాదు, మానవాళి కొరకు పంచి ఉన్న గొప్ప ప్రమాదం, ఘోర ప్రమాదం, అగ్నిగుండం అనే ప్రమాదము మనుషులందరి కోసం పంచి ఉన్నది. గడిచిన పర్యాయములు నేను ఈ విషయాలు ఇక్కడ చాలా తేటగా చెప్పాను. మానవాళి కొరకు పుట్టిన ప్రతి ఒక్కరి కొరకు మరణము ఎలాగన కాచుకొని ఉన్నదో, మరణము తరువాత మరి యొక్క జీవితం ఉన్నదని, ఆ జీవితంలోనికి ఈ శరీరంలో నివసిస్తున్న ఈ ఆత్మదేహం వెళ్లాల్సి ఉంటుందని, ఆ జీవితం రెండు భాగాలుగా ఉంటుందని, ఒకటి దేవుడుండే రాజ్యం, దేవుడుండే లోకం, పరలోకమని పరలోక రాజ్యమని తెలియచెప్పుకున్నాం. రెండవది అపవాదికిని వాడి దూతలకును కేటాయించబడిన అగ్నిగుండం అనే లోకం. ఒకటి పరలోకం, రెండు అగ్నిగుండం అనే లోకం, నరక లోకం. భూమి మీద బ్రతుకున్న ప్రతి మనిషి ఒకరోజు కన్నుమూయక తప్పదు. 70 ఏళ్ళు బ్రతికినా, 80 ఏళ్ళు బ్రతికినా, 120 ఏళ్ళు బ్రతికినా ఒకరోజు కన్నుమూయక, ప్రాణం పోయిన విని వెంటనే ఏం జరగబోతుందో తెలిసిన ఈ రక్తమాంసాల శరీరంలో నుండి, ఈ ఫిజికల్ బాడీలో నుండి ఆత్మదేహం అమాంతంగా బయటకు వచ్చి భూమి క్రింది భాగాలలో ఉన్న అగ్నిగుండములోనికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళి పడగానే కళ్ళు కనబడుతూనే ఉంటాయి, ఆత్మదేహానికి స్పర్శ తెలుస్తూనే ఉంటుంది, నోరు మాట్లాడుతూనే ఉంటుంది, కేకలేస్తూ అరుస్తూ పెడబొబ్బలు పెడుతూ ఆ భయంకరమైన అగ్నిని తట్టుకోలేక కేకలు వేస్తూ అరుస్తూ ఉంటారు. ఆ బాధ ఎలా ఉంటుందో చాలాసార్లు చెప్పాను. మీరు ఒక్కరికైనా ఫోన్లో మీ బంధువులకు చెప్పారా, అత్తయా, వదినమ్మా, చెల్లెమ్మా, అక్కయా, ఇదిగో ప్రాణం పోయిన విని వెంటనే మానవ జీవితానికి ఏం జరుగుద్దో తెలుసా, ఈ శరీరంలో నుండి జీవుడు అంటామే, మన పెద్దోళ్ళు చిలకన్నారే, అదే ఆత్మదేహం అంటే, అది ఈ శరీరంలో నుండి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి భూమి క్రింది భాగాలలో ఉన్న నుప్పుల గుండంలోకి వెళ్ళిపోద్దంట. అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో తెలిసిన, ఒక 5-10 లీటర్ల కిరసనాయిలు మీద పోసుకుని అగ్గిపుల్ల గీసి నిప్పంటించుకుంటే ఒళ్ళంతా కాలిపోతుంటే ప్రాణం పోకముందు ఎంత బాధ ఉంటుందో, ఎంత వేదన ఉంటుందో, ఆ బాధకు సరిగ్గా 100 రెట్ల కంటే ఎక్కువ బాధ ఈ ఆత్మదేహానికి అగ్నిగుండంలో మొదలవుతుంది. అది ఒకటి రెండు రోజులు కాదు, వారం 2 వారాలు కాదు, నెల 2 నెలలు కాదు, సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, అంతము లేనంత కాలం, యుగాయుగములు ఎల్ల కాలం కాలుతూనే ఉండాలట. ఆ భయంకరమైన యాతనలో నుండి, ఆ భయంకరమైన వేదనలో నుండి నిన్ను నన్ను తప్పించడానికి ఆయన పరలోకము నుండి, ఆ పరలోక ధననిధి నుండి కృపను పంపించి మన పాపమంతటిని తన రక్తములో కడిగి కొట్టివేసి మన పాపమును మన నుండి తీసివేసి మనలను పవిత్రపరిచి మనలను పరిశుద్ధపరిచి అగ్నిగుండం నుండి తప్పించి ఆయనుండే రాజ్యం, ఏ రాజ్యం అది, పరలోక రాజ్యం, అక్కడికి తీసుకెళ్ళిపోతారంట. అక్కడ బజార్లు బంగారంతో వేయబడ్డాయి, అక్కడ రత్న వజ్ర వైడూర్యములతో మేడలు బంగళాలు నిర్మించాడు, అక్కడ వ్యాధి లేదు, చెప్పండి, అక్కడ బాధ లేదు, అక్కడ కష్టాలు కన్నీరు, అక్కడ ఆకలి దప్పికలు లేవు, దుఃఖ వ్యాధులు అక్కడ లేవు. ఆ రాజ్యములోనికి, ఆ క్షేమరాజ్యములోనికి, ఆ మోక్ష రాజ్యములోనికి తీసుకుని వెళతాడు. ఒకటి అగ్నిగుండము నుండి తప్పిస్తాడు, 2 పరలోక రాజ్యానికి చేరుస్తాడు. యేసు యొద్దకు వస్తే ఆయన పరలోక ధననిధి నుండి ఆయన పంపే కృపా సమృద్ధిని అక్కర్లేదు రండి, మా మతం మాకుంది, మా కులం మాకుంది, మా సిద్ధాంతం మాకుంది, మా ఇజం మాకుంది, మా పద్ధతి మాకుంది అన్నావా, ప్రాణం పోయిన విని వెంటనే అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతావన్నయా. తమ్ముడు, నాన్నగారు, అమ్మగారు, చెల్లెమ్మ, ప్రాణం పోయిన విని వెంటనే అగ్నిగుండంలో పడిపోతావు.
ఇకెవరు తప్పించలేరు. నీ బలం, నీ ఫలం, నీ కులం, నీ స్థలం ఎవరు కూడా అగ్నిగుండంలో నుండి తప్పించలేవు. నీకున్నటువంటి రాజకీయ పార్టీలు, నీకున్న ధనబలం, నీకున్న సామర్థ్యం, నీకున్న టెక్నాలజీ, నీకున్న ఆస్తి అంతస్తులు అగ్నిగుండము నుండి నీ ఆత్మను తప్పించ లేవు. ఈ రాత్రి మేము ప్రకటిస్తున్న ఈ శిలువ వేయబడిన క్రీస్తు అగ్నిగుండము నుండి నిన్ను తప్పించడానికి మరొకసారి ఈ మాటలు మీకు ప్రకటింపజేస్తున్నారు. రండి 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 అని ఎందుకు పిలుస్తున్నాడు? ఆరోగ్యం ఇస్తాను, ఆయుష్ ఇస్తాను, ఆర్థికాన్ని బాగు చేస్తాను, నీకు ఎన్నో ఇచ్చేది ఎందుకంటే అసలు సిసలుగా గొప్ప రక్షణను నీకు అందించడానికి. తెలిసి తెలిసి వెళ్ళి అందులో పడతావనా? తెలిసి తెలిసి వెళ్ళి నిప్పులగుండలో పడతావా? తమ్ముడా, గవర్నమెంట్ ఉద్యోగం అందులో తప్పించలేదు, సాఫ్ట్వేర్ ఉద్యోగం అందులో తప్పించలేదు, అమెరికా ఉద్యోగం అందులో తప్పించలేదు, మత నాయకులు అందులో తప్పించలేరు, కుల నాయకులు అందులో తప్పించలేరు, రాజకీయ నాయకులు అందులో తప్పించలేరు, ఎవరు కూడా అందులో తప్పించలేరు, బలం బలగం అందులో తప్పించలేదు. ఒక యేసు ప్రభువారు మాత్రమే నీ ఆత్మదేహాన్ని అగ్నిగుండము నుండి తప్పించగలిగిన ఏకైక రక్షకుడు, రక్షకుడు, రక్షకుడు. ఏంటండి ఉపకారం? ఉపకారం అన్నారు, అగ్నిగుండం నుండి తప్పించబడటమే గొప్ప ఉపకారమై ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ గొప్ప కార్యం చేయడానికే ఆయన నిన్ను రాత్రి పిలుస్తున్నాడు. ఈ గొప్ప కార్యం నీకు అందించడానికే ఆయన పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చాడు. ఈ గొప్ప కార్యం నీ కొరకు చేయడానికే, నీ పాపమును నీలో నుండి తీసివేయడానికే నీ శిక్ష అంతటిని తన మీద వేసుకున్నాడు. ఈ సంగతి మనకు తెలియదు భారతీయులుగా, ఇప్పుడిప్పుడు తెలుస్తుంది మనకి కొన్ని దశాబ్దాల నుండి. కానీ మనం పుట్టకముందు, మన తండ్రులు పుట్టకముందు, మన తాతలు పుట్టకముందు, వారి తాతలు పుట్టకముందే మన పాపములన్నీ మన మీద నుండి తీసివేయడానికి మన కొరకు గొల్గొతా గిరి మీద కలువరి శిలువలో ప్రభు యేసుక్రీస్తు వారు దేవ గొర్రె పిల్లగా బలి అర్పణ అయిపోయారు. ఆయన శరీరంలోని రక్తమంతటి చిందించారు. ఆఖరు రక్తపు పట్టు వరకు ఆయన రక్తమును ధార కాచారు. ఆయన తలలో భయంకరమైన ముళ్ళు తిరుగుకొట్టారు. ఆయన వీపు మీద కొరడాలతో, గాలపు ముళ్ళు కట్టిన కొరడాలతో కొట్టారు. శరీరము చీల్చబడింది, నాగటి సాళ్ళ వలె దున్నబడింది. యేసు చూడనొల్లని వానిగా మారాడు. మేము ఒకసారి రాజమండ్రి అవతలనాం, విశాఖపట్నం నుండి వస్తాం, నైట్ 2 గంటల తర్వాత భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. లారీ కొరాడి మీద ఎక్కి దిగేసిందండి, బైక్ మీద తలకాయి అప్పచ్చులాగా అయిపోయింది. సడన్గా మేము కారు దిగి వెళ్ళాం, సెల్ ఫోన్ లైట్లు వేసి చూస్తే కదా బ్లడ్ అలా ఫ్లో అవుతుంది. ఒక్కసారిగా దగ్గరికి వెళ్ళి అలా తిరిగిపోయాం, చూడలేకపోయాం. చూడనుల్లని వాణిగా మారాడేసయ్యా. నీ కొరకు ఇంగ్లీష్లో బ్రూయిష్డ్ అన్నారు. ఆయన పరిపూర్ణంగా నలిగిపోయాడు. ఎందుకో తెలిసిననా? నీకు ఉపకారం చేయడానికి. చేతులు చాచి పిలుస్తున్నాడు. తెలుగులేదు సామెత ఉంది, కాళ్ళ దగ్గరికి వచ్చిన బేరాన్ని కాళ్ళదనుకోవద్దని, ముద్దు వచ్చినప్పుడే చంకనెక్కాలని, దీపం ఉండగానే. ఈ కృపాకాలంలో ఏసై చేతులు చాచి పిలుస్తున్నాడు, బిడ్డా అది ఏ అవసరమైన నా దగ్గరకు రా, ముఖ్యంగా నరకం అనే ప్రమాదం పొంచి ఉంది, రా తప్పిస్తా, రా నా కృపనిస్తా, నా పరిశుద్ధాత్మనిస్తా, నా రక్తములో కడుగుతా, నిన్ను శుద్ధి చేస్తా, 3-4 తరముల దోషమును నీ మీద నుండి కొట్టివేస్తా. నీ తాత, వాడి తాత చేసినటువంటి శాపపు క్రియలు నీ మీద, నీ పిల్లల మీద పనిచేస్తూ ఉంటాయి. ఆ శాపాన్ని ఏ సిద్ధాంతం, ఏ సైన్స్ కొట్టివేయలేదు. యేసు రక్త ధారలు ప్రతి శాపమును కొట్టివేయడానికి ఈ రాత్రి పిలుస్తున్నాయి. ఉపకారం అంటది తరతరముల నుండి వెంబడిస్తున్న శాపం బ్రతలైపోయే రాత్రి ఈ సభలలో శాపము నుండి విడుదల, పాపము నుండి విడుదల, ప్రతి కట్టు నుండి విడుదల, ప్రతి బతుకము నుండి విడుదల, గ్రామమునకు విడుదల, ఈ కాలనీకి విడుదల, ఈ ప్రజలకు దీవెన.
ఆశీర్వాదాన్ని దేవుడు పంచడానికి పిలుస్తున్నాడన్న, ఉపకారం చేస్తాను రెండు బిడ్డలారని యేసు నిలుచున్నాడు. ఈ ఇంటి యొద్ద ఈ సభలో యేసు నిలుచుండి పిలుస్తున్నాడు. ఏ ఏ గ్రామాల నుండి మీరు ఇక్కడికి వచ్చారో మీరు ఒట్టి చేతులతో వెళ్ళారు. ఒట్టి చేతులతో పంపలేదు యోసేపు దగ్గరకు వచ్చిన తన అన్నలను సంచులలో కూర్చి కూర్చి సమకూర్చి నింపి నింపి పంపినట్లుగా ఇదిగో ఆయా వాహనాలు ఎక్కి వచ్చినటువంటి దేవుని బిడలారా, దేవుని సేవకులారా, ఇదిగో ఉపకారములతో నింపి నింపి కృపలతో నింపి కృప వరాలతో నింపి ఆత్మ ఫలముతో నింపి దైవ దీవెనతో నింపి దేవుని వేదనతో నింపి పంపబోతున్నాడు ఈ రాత్రి. యు విల్ నెవర్ బి ద సేమ్ అగైన్. నీవు ఎప్పటి మాదిరిగా ఉండవు. ప్రతి సభ ద్వారా నీవు దీవించబడబోతున్నావు, ప్రతి సెషన్ ద్వారా దీవించబడబోతున్నావు, ప్రతి పాట ద్వారా దీవించబడబోతున్నావు, ప్రతి ఆరాధన ద్వారా దీవించబడబోతున్నావు. దైవ దీవెన ఆ దినము ప్రభు రాకడ దినము సమీపించుట నీరు చూచిన కొలది మరి ఎక్కువగా కూడుకున్నామన్న లేఖన నెరవేర్పు దినాలివి. రెండు ఒక్క మీటింగ్ కూడా మిస్ అవ్వద్దు. ఒళ్ళు నొప్పులుంటాయి, ఆర్థికంగా కొంత ఖర్చు అవుతాయి, ఇట్స్ ఒక్కొక్కసారి ఇంపాసిబుల్ ఏమో అనిపిస్తుంది. త్యాగం చేయకుండా ఏ కార్యం జరగదు. సాగండి. సంఘము సహవాసం అడుగుపెట్టిన ప్రతి చోట శత్రు కట్లు తెగిపోబోతున్నాయి, వాడి కాడి విరిగిపోబోతుంది, వాడి బంధకాలు తెగిపోబోతున్నాయి, దేవుని హస్తం దిగిరాబోతుంది, స్వస్థత కార్యాలు జరగబోతున్నాయి, ప్రజల ప్రవాహం వలె రక్షణలోనికి రాబోతున్నారు. సాగండి సంఘమా, సాగండి సహవాసమా. దేవుడు మనతో కదిలే కాలములో మనం ఉన్నాము. దేవుని మందస్సును మోసుకుపోయే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇంటి కృపా కార్యాలు జరుగునుగాక. ఈ రాత్రి రోగులుగా వచ్చిన వారిని ప్రభు ముట్టి స్వస్థపరచునుగాక. అప్పు బాధలో వచ్చిన వారి కట్లు ప్రభు తెంచునుగాక. ఉపకారములు ఈ రాత్రి స్థలములో కూర్చున్న వారికి దేవుడు చేయునుగాక. కనని గర్భములు యేసు క్రీస్తు నామములో తెరవబడునుగాక. హల్లెలూయా హల్లెలూయా చప్పుడు కొడుతూ దేవునికి మహిమ చెల్లించండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి దేవుడు తన చిత్తానుసారమైనటువంటి మ్యాచెస్ అనుగ్రహించునుగాక. గృహ నిర్మాణాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి అద్భుతమైన రెండంతస్తుల భవనాలు దేవుడిచ్చునుగాక. వాహనాల కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళకి కొత్త వాహనములు దేవుడిచ్చునుగాక. మందిర నిర్మాణముల కొరకు ఎదురు చూస్తున్న దైవ సేవకులకు అద్భుతమైన మందిరాలు అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా దయచేయ శక్తి కలిగిన దేవుడు పెద్ద పెద్ద మందిరాలు ఇచ్చునుగాక. గొప్ప ప్రాంగణములు దేవుడు దయచేయునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాము. మనస్సు నిండా దేవుడు నెమ్మదిని ప్రసాదించునుగాక. నెమ్మది లేకుండా వచ్చిన కుటుంబాలు మీ కుటుంబాలలో దేవుడు నెమ్మదిని ప్రసాదించునుగాక. బరద్దలైన కుటుంబాలను దేవుడు కట్టునుగాక. విడిపోవడానికి సిద్ధంగా ఉన్న కుటుంబాలను దేవుడు కట్టునుగాక. భార్యభర్తల మధ్య సఖ్యతను దేవుడు అనుగ్రహించునుగాక. 9 నెలలు మోసి కని పెంచి పెద్ద చేసిన పిల్లలే వాళ్ళ తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టానుసారంగా బైకులు వేసుకుని తిరుగుతున్నారా? నీ బిడ్డను దేవుడు మనస్సు మార్చి యోసేపు వలె తీర్చిదిద్ది దావీదు వలె బహు ప్రయోజకునిగా దేవుడు చేయబోతున్నాడు. దానియేలు వలె ప్రయోజకునిగా చేయబోతున్నాడు. యోసేపు వలె ప్రయోజకునిగా చేయబోతున్నాడు. ఇక్కడ చేరి వచ్చిన బిడ్డలందరి బిడ్డలను దేవుడు ప్రయోజకులనుగా చేయునుగాక. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి మంచి ఉద్యోగాలు దేవుడు దయచేయునుగాక. విదేశీ విద్యా ప్రయత్నాల్లో ఉన్న వారికి దేవుడు అట్టి కార్యము చేయునుగాక. పరిచర్యలను విస్తరింప చేయునుగాక. ఇక్కడ కూడి వచ్చిన దైవ సేవకుల సేవలను దేవుడు విస్తరింప చేయునుగాక. వీరి వలలు పిగిలేటంతగా అప్ప సంబంధమైన చేపలు పడునుగాక. మందిరాలు విస్తరింప చేయునుగాక. మందిరాలను పొడిగించే రోజులు వచ్చునుగాక. కృప విస్తరించునుగాక. కృపావరాలు ఆపరేట్ అగునుగాక. ఆత్మఫలము సంఘాలలో పని చేయునుగాక. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. మోపి దేవుని లంకను దేవుడు ఆశీర్వదించునుగాక. నెమ్మది సమాధానమును ప్రభు ఇక్కడ స్థాపించునుగాక. ప్రతి విధమైన డిస్ప్యూట్స్ ని దేవుడు బంధించునుగాక. ఎవరీ కైండ్ ఆఫ్ డార్క్నెస్ ని దేవుడు లయపరచునుగాక. కృపా వర్షమును కుమ్మరించునుగాక. పరిశుద్ధాత్మ కడవరి వర్షాన్ని దేవుడు పంపునుగాక. అగ్ని అభిషేకాన్ని దేవుడు పంపునుగాక. దైవికమైన కార్యం ఇక్కడ జరుగునుగాక. ఈ ప్రాంతము నుండి పనివారు లేచుదురుగాక. దేవుని మోసుకుపోయేవారు లేచుదురుగాక. మందస్సమును మోయేవారు లేచుదురుగాక.
అపొస్తలులు ప్రవక్తలు సువార్తికులు కాపరులు ఉపదేశకులను దేవుడు లేవనెత్తునుగాక. మరొకసారి గట్టిగా చప్పట్లగొడుతూ పలుకబడిన ప్రతి మాటను ప్రభు ముద్ర వేయనట్లుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయగలిగిన వాడా, కృప కలిగిన వాడా, ప్రేమామయుడా, కృప చూపండి స్వామి. హల్లెలూయా. యోగ్యుడా, పూజ్యుడా రాజా, మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం. అందరి కళ్ళు మీరడే నిమిషాలు ప్రార్థన చేయండి. రాజా స్తోత్రం 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 స్తోత్రం. అందరం కనులు మూసుకుందాం. పరలోకపు ధన నిధులు నీ కొరకు తెరుస్తాడు దేవుడు. ఏ ఏ విషయాల్లో కొదువుతో అవసరతలో ఉన్నావో ఈ రాత్రి నిన్ను ప్రభు నింపి పంపుతాడు. దేవుని మాటను నమ్ము, దేవుని మాటకు లోబడు. నిశ్చయంగా నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీ కొరకు తన సమస్తమును దారబోసిన ప్రభు నీకు అన్ని అనుగ్రహిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకో ప్రభు, ఆకనికరించండి. ఈ రాత్రి నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభు. ఆయన నిరీక్షణ లేకుండా ఉన్నాను కానీ, ఆశ లేకుండా ఈ సభకు వచ్చాను కానీ, నన్ను మీరు ఆశతో నింపినందుకు వందనాలు. నా కొదువను తీరుస్తానని నింపుతానని వాగ్దానం ఇచ్చి పంపుతున్నందుకు వందనాలంటూ ఒక చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, వాక్యమయ్యున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా. అడగక ముందే మాకర్లు ఎరిగిన దేవుడవు నాయన. నాయనా నాయనా నాయనా, కొంచెము నమ్మకముగా ఉంటే, చిన్న చిన్న విషయాల్లో లోబడితే, మీరు ఉన్నతమైన వాటిని మీరు మాకు అనుగ్రహించే దేవుడవు ప్రభువా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ దయ గొప్పది నాయన. నాయన మనుషులు త్రోసివేసినా మీరు త్రోసివేయరు నాయన. మనుషులు విడిచిపెట్టినా మీరు మమ్మల్ని విడిచిపెట్టరు ప్రభువా. అందుకొరకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాలం మంది నీ దాసులను నిలబెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనములు ప్రభువా. నాయనా ఆకాశమను తన మంచి ధననిధిని మీ కొరకు తెరుచును అని నీ వాక్యంలో రాయబడిన వాగ్దానాన్ని మాకు జ్ఞాపకం చేశావు. నాయనా మీరు అన్నీ అనుగ్రహించే దేవుడవు ప్రభువా. మీలో లేనిదంటే ఏముంది ప్రభువా. నీ యందు విశ్వసించటం ద్వారా, నీ మాటకు లోబడటం ద్వారా నెమ్మదినిచ్చే దేవుడవు, నిత్య జీవమిచ్చే దేవుడవు, స్వస్థతనిచ్చే దేవుడవు, ఆర్థిక విషయాల్లో సమృద్ధినిచ్చే దేవుడవు, ఆరోగ్యమును అనుగ్రహించే దేవుడవు, విశ్రాంతినిచ్చే దేవుడవు నాయన. మీలో సమస్తము దాగి ఉన్నాయి. అందుకొరకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాత్రి సభకు ఎంతమంది వచ్చారో, ఏ ఏ పరిస్థితుల్లో వచ్చారో మీరందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. నీ వాక్కును పంపి వారిని నింపి పంపుతున్నందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఇక్కడ జరిగిస్తున్న ఈ పరిచర్య అంతటిని బట్టి మీకు వందనాలు. వాక్యం అందించిన మీద ఆశలను బలపరచండి. ఆరోగ్యముతో అభిషేకముతో నింపండి. ఇంకను వేల మందికి దీవెనకరంగా బలపరిచి వాడుకొనండి. మీ దాసులు యాకోబయ్య గారు విడిచువలని పరిచర్య అంతటిని జరిగిస్తున్న కుటుంబమును సంఘమంతటిని జ్ఞాపకం చేసుకునండి. ఆయన ఇంకను బలపరచండి, అభిషేకించండి. మోపిదేవులంక గ్రామాన్ని దీవించండి. పరిసర ప్రాంతాలను గ్రామాలను మీరు నిండారులుగా దీవించండి. నిన్ను ఎరుగని ప్రజలు నిన్ను ఎరుగునట్లుగా, నీ వంటే గిట్టని ప్రజలు నీకు లోబడినట్లుగా ఆయన నీ గొప్ప కార్యములు జరిగించండి. హృదయాలు మార్చగలిగిన వాడు నీవే నాయన. నిన్నెరిగే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రతి కుటుంబాన్ని రక్షించండి, దీవించండి. నీ ప్రేమను వారు గ్రహించినట్లుగా సహాయం చేయండి. లోతులలోనికి నడిపించండి. నిత్య జీవ మార్గాల్లో నడిపించండి. రాకడ కొరకు సిద్ధపరచమని వేడుకుంటున్నాం. ఈ పరిచర్య అంతటిని దీవించండి. ఈ 2 దినాల సభల ద్వారా
మందిరంలో నీకు నూతన ఆత్మలను తోడుకొని రండి, నూతన ఆత్మలను తోడుకొని రండి ప్రభువా, నూతన ఆత్మలను తోడుకొని రండి నాయన. వలలు పిగిలిపోయేటంత పరిచర్యను ఇక్కడ మీరు అనుగ్రహించండి, గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఆశ్చర్యకరుడుగా నాయన ఒక పైప్ లైన్ ఈ పరిచర్యలో మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నా. శత్రుక్రియలు లయపరచండి, అంధకార శక్తుల ప్రణాళికలను మీ నామంలో ధ్వంసం చేస్తున్నాం ప్రభువా. నీ ప్రజలుగా ఇక్కడ కాలు పెట్టిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, అన్ని జనులను రక్షించండి. దేవరాత్రి సభ కొరకు మమ్మల్ని ఇంకను సిద్ధపరచండి. తిరుగు ప్రయాణాలలో నీ కృపాక్షేమములు తోడుగా ఉంచండి. ఇదిగో మమ్మ సభల కొరకు పనిచేస్తున్న బిడ్డలందరి చుట్టూ నీ కంచె ఉంచండి, నీ పనులు బలపరచండి, ప్రయోజనకరముగా వాడుకొనండి. మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరు లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసి కోరస్ పాడి క్లోజ్ చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా. 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 మనం అందరం గట్టిగా దేవునికి స్తోత్రయాగం చెల్లిద్దాం. హల్లెలూయా. స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. సాతాను కోటలు కూల్చబడినట్లుగా, అంధకార క్రియలు లయమైపోయినట్లుగా, ప్రజలు విమోచించబడి దైవరాజ్యం కొరకు నిలబడినట్లుగా గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 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 మన మధ్యలో దైవజనులు పెద్దలు నెహెమ్యా పాస్టర్ గారు ఉన్నారు, వారు ప్రార్థనలు నడిపిస్తారు. మహోన్నతుడు అయిన మా తండ్రి, ఈ ప్రాంతాన్ని సంవత్సరంలో మరొక తడవు ప్రేమించి నీ బిడ్డలను ప్రభువ ఈ రీతిగా సభలు ఏర్పాటు చేయుటకు సభల్లో మీ దాసులు ఇరువురిని నిలబెట్టి మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీ స్తుతులు తెలుస్తున్నాం ప్రభువ. మీ సన్నిధి ఇక్కడ ఉంచినందుకు వందనాలు తెలుస్తున్నాం ప్రభువ. మీ కృపా అభిషేకముతో ప్రతి ఒక్క బిడ్డని ఈ రాత్రి మీరు తాకినందుకు వందనాలు తెలుస్తున్నాం. మీరు దర్శించినందుకు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభువ. ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ఇన్న వాటిని గ్రహించి గ్రహించిన వాటిని అనుసరించే కృపలా ఇచ్చి ఈ ప్రాంతమును దీవించమని ప్రార్థిస్తున్నాం. మీ కృపాసనిధి మీ అభిషేకంతో నింపండి ప్రభువ. ప్రతి ఒక్క బిడ్డను దర్శించి ఆశీర్వాదానికి యోగ్యులుగా చేసి రేపు జరగవచ్చిన కుడికిని కూడా అనేక ప్రాంతాల నుంచి తరల వచ్చేటట్లుగా జనాన్ని ప్రేరేపించి నడిపించి ఈ రెండు రాత్రులు కూడిక జయకరంగా మహిమకరంగా జరిగించుకోము. ఏసయ్య శక్తివంతమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధానము, సమృద్ధి, ప్రియులారా, కూడియను మనకును భూలోకములోనున్న సకల పరిశుద్ధులకును స్థానికంగా జరిగించుచున్న పరిచర్యకు సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బలో యేసు క్రీస్తు మహారాజుకు, రానయ్యన రారాజుకు, రక్షణనిచ్చే యేసు స్వామికి, పరలోక రాజ్యము చేర్చు యేసు దేవునికి హల్లెలూయా. మీ అందరికి వందనాలు. మీకు అందరికీ విందు విందు కలదు. ప్లీజ్ టేక్ యువర్ ఓన్ ఫుడ్. ప్రేమతో భోజనం చేయండి. ఈ రాత్రి మన బిడ్డలంతా మరి